తెలంగాణ తెలంగాణ అంటే పోరాటాలకు పురిటి గడ్డ, తెలంగాణ అంటే తిరుగుబాటుకు తిరుగులేని గడ్డ, తెలంగాణ అంటే ఉద్యమాలకు ఊపిరి పోసిన గడ్డ, దమన నీతిని దుమనమాడిన చరిత్ర తెలంగాణది. 1868లోనే తెలంగాణలో ఉద్యమ పొత్తు పొడిచింది. నాన్ముల్కీల మీద మొదలైన ఉద్యమం కాలం గడిచే కొద్దీ ఉదయించిన పొద్దోలే పైకిలేస్తుంది. 1952లో నాన్ముల్కీ గోబ్యాక్ అనేంతగా ఉద్ధృత రూపం దాల్చింది. ఆనాడు ఉద్యోగ నియామకాల విషయంలో ఆగ్రహ జ్వాలలు మొదలై అవి ఉద్యమ జ్వాలలై ఎగిసిపడ్డాయి. తెల్లారితే కవుల చేతుల్లో కలం అక్షరతూటాలను వర్షించేది, యువత గళం కథనరంగంలో కంచులా ఘోషించేది. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమరానికి, వెలుగులోని ధైర్యానికి, చీకట్లోని భయానికి, విప్లవ గీతాలకి, వీరుల త్యాగాలకి, కత్తుల వంతెనకి, కాళ్ళగజ్జల కవాతులకి నిలువెత్తు నిదర్శనంలా ఎలుగెత్తి చాటిన సమర తెలంగాణ ఇది. తెలంగాణల పోరాటంతో పొద్దు పొడుస్తుంది, సమర శంఖారావంతో పొద్దు ఇడుస్తుంది, మధ్యలో అంతా త్యాగాలతో కాలం గడుస్తుంది. ఒకప్పుడు బువ్వ కోసం, భుక్తి కోసం, బానిస విముక్తి కోసం సాయుధ పోరాటం, ఇప్పుడు నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం ఆత్మగౌరవ పోరాటం. అవతలి వాళ్ళు మద్రాసు నుంచి విడిపోయాక, నిధులు లేక, నిలువ నీడలేక, ఆశలన్నీ నీరుగారిపోయాక వాళ్ల దృష్టి ఒక్కసారిగా తెలంగాణ మీద పడింది. ఇరు రాష్ట్రాలను కలపొద్దని జస్టిస్ ఫజల్ అలీ కమిటీ తెలంగాణ నాయకులు ఎంత చెప్పినా వినకుండా ఒకే భాష ఒకే రాష్ట్రం అనే సాకుతూ నిలువెత్తు స్వార్థంతో, పెద్ద మనుషుల ఒప్పందం ముసుగులో, చీకటి ఒప్పందాలతో, పెళ్లిపీటల మీదే విడాకుల మంత్రంతో తెలంగాణని ఆంధ్రతో కలిపేసింది. త్యాగాల తెలంగాణకు సంకెళ్లు వేసి చీకట్లోకి లాగి కొత్త ఊపిరి పోసుకున్నారు. కానీ తెలంగాణని చీకట్లోకి లాగడం అంటే జూలు పట్టుకొని సింహాన్ని బరిలోకి లాగడమేనని గుర్తించలేకపోయిండ్రు. ఇరు రాష్ట్రాల విలీనంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రకృతి ప్రశ్నిస్తున్న ఈ చర్య ఆపేస్తే మంచిది. చాలేవయ్యా, ప్రకృతి ప్రశ్నించడం ఏంటి? నీ జాతస్థం కాకపోతే ఇప్పుడు ఏమన్నా ఉరుము ఉరిమిందా, పిడుగుపడిందా, కాళ్ళ కింద భూకంపం ఏమన్నా వచ్చిందా? అయ్యా వద్దయ్యా, అన్యాయం చేయకండియ్యా. రే, ఈ ముసలోని బయటికి తోసే. రేయ్, అధికార బలం ఉందని మా కోసం పట్టించుకోకుండా మమ్మల్ని బలవంతంగా విలీనం చేసిన 1000 రెట్ల బలంతో తిరిగి తన రాష్ట్రాన్ని తీసుకొచ్చే ఉద్యమ సింహం ఎక్కడో పుట్టే ఉంటుందరా? చూడ చూడ రుచులా, చూడ చూడ రుచులా, జాడ వేరు, జాడ వేరు, పురుషులందు ఎవ్వరూ భయపడతలేరు, నా మాటనే లెక్క చేసలేరు. లోపలికి రా.
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలి. నువ్వునే సీనిగా పుసుక్కిన శామ మార్తావు ఇందిరా, పద్మసేతల శైకి మెగాడ. అరే ఈ మట్టు అంటే అరే ఏంటి అది అకరాలు చేస్తావు ఇందిరా? నా శాన అమ్మాయి చూడమ్మాయుడు సప్పుడు శైకో, రోజు రోజుకి నీ లొల్లు ఎక్కువైతాంది. తాత టీవీ చూడండి, ఇదిగో మామ. నుంచి గిద్దె చూస్తున్నావు, నీకేదో ఆయన బాగా తెలిసినట్టు. ఆయన నాకు ఎప్పటినుంచో తెలుసు బిడ్డ. అంటే ఎప్పటినుంచో అంటే నేను మీ నాయనంత ఉన్నప్పుడు, మీ నాయన నీ అంత ఉన్నప్పుడు అన్నమాట. అయితే ఆయన ఏం చేసిండు తాత? మంచిగా అడిగినావు బిడ్డ. అప్పుడు ఆయన ఎమ్మెల్యే. ఆ రోజుల్లో మన ఊరు వాగు ఆన వస్తే నిండేది, తుఫాన్ వస్తే పొంగిపోయేది. అది పొంగిందంటే మన ఊరికి బయట ఊర్లకి రాకపోకలు బిల్కుల్ ఉండేటి కావు బిడ్డ. ఒక దినం ఆయన మన ఊరికి వచ్చిండు. రాజుగారు ఎట్టండి సార్, మీరు వెంటనే ఊళ్ళోకి పోయి మన కార్యకర్తలతో విషయం చెప్పి ఊళ్ళో వాళ్ళని కూడా గిడ్డ తోలుకుని రమ్మని చెప్పండి. అట్లానే సార్. జల్దీ రావాలి. అట్లానే. ఎన్నో ఏండ్ల నుంచి గట్టిగా వాన పడితే చాలు, వరదలకు ఈ వాగు పొంగిన ప్రతిసారి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినా మిన్నకుండి బతుకుతున్నారు కదూ. అవును సార్, ప్రతి ఏడాది ఆనాకాలంలో మాకు ఇదే కోసం. వీడు చిన్నపాటి పెంచి వేయమని చెప్పి అధికారులకి ఎమ్మెల్యేలకి దరఖాస్తులు పెట్టినా కానీ లాభం లేకపోయేశారు. వాళ్ళ చుట్టూ తిరిగి తిరిగి మోకాలు చెప్పులు అరిగిపోయాయి కానీ అసలు ఫాయిదా లేకపోయేశారు. అందరూ చూస్తాం చూస్తాం అనేవాళ్ళే తప్ప చేస్తామనేటోళ్ళు ఒక్కడ కూడా లేకపోయా సార్. మీరే చూడాలి సారు. అందరూ చక్కగా అయినండ్రి. బ్రిడ్జి కోసం ఏండ్లకు ఏండ్లు కండల ఒత్తులేసుకుని ఎదురు చూసే బదులు మన ఊరి సమస్య మనమే నడుం కట్టి పరుగు పారబట్టి శ్రమదానం చేస్తే సమస్య మట్టిలో కలిసిపోదా? చెప్పుండ్రి. ఇక నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు. మన ఇంట్ల దీపాన్ని మనమే పెట్టుకున్నట్టుగా మన ఊరి బ్రిడ్జిని మనమే కట్టుకుందాం. ఆ బ్రిడ్జి షురు అయిన రోజునే మన ఊరికి బస్సు వచ్చింది. ఓం శుక్లాం బ్రదం శశిబం చతుర్భుజం ప్రసన్న విఘ్న ప్రశాంత హే అగజాన పద్మాక్షం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. బాబు తలుపు తీసుకో బాబు. మాంగళ్యం తంతునా నేనా మమ.
ఇదిగో పంతులు, జరి మంత్రాలు ఆపుతావా? లెక్క తేలద్దా ఎట్లా? గదేంది బావా, అల్లుడు తాళి కట్టే ముందు లెక్క ఆపుతావేంది? జర ఆగుతావా? అల్లుడు బావను వరుసలు మంచిగానే కలుపుతున్నావు గానీ కట్నం బాకీ 20,000. గదేంది బావా గట్లంటూ, నువ్వు అడిగిన 50,000 30,000 ముందుగానే ముట్ట చెప్తుంది కదా, 2 మాసాల్లో ఇంకా 20,000 కూడా ఇస్తానంటిగా బావా. ఏంది నువ్వు ఇచ్చాడు దాకలు ఒక్క? మూడు ముళ్ళు పడినాక నీ మాట నీకే యాదుండదు. నువ్వేడేస్తావు, ఎగ్గొట్టడానికి ఎటుగట్టు మీద కాసుకుని కూర్చుంటావు. నేను గట్టుంటుండి కాదు బావా, అయినా పంట అమ్ముకున్నాక లగ్నం చేస్తానంటే ఇదే ఆఖర్లకమని నన్ను ఎగదోస్తివి. ఇప్పుడు ఆ 20,000 యాడ్ నుంచి తేవాలి బావా. నువ్వేడనన్నదే, నా చేతిలో పైసలు పడితేనే నీ బిడ్డ మెళ్ళ పుస్తపడుతుంది. నమస్తే సారు. ఏం జరిగింది? ఇగో సూరయ్య ఇట్రా. దండలయ్య. నమస్తే సారు. పిల్లగాడు పుస్తకం కట్టే ముందరా పచ్చని పదిట రచ్చ చేస్తావు. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండకపోతే ఎట్లావా? ఇప్పుడు పెళ్ళాకపోతే ఆ పిల్ల బతికేం కావాలి? ఆడపిల్ల బతుకుని అందరిలో నవ్వులు పాలు చేస్తావా? అది కాదయ్యా. అరే చూ గమనండు, గా 20,000 నిలుస్తా గానీ పుస్తకం కట్టమను. లగ్గం టైం అయింది. అయ్యా మా ఊర్లో ఇండ్లకి కరెంట్ ఏర్పాటు చేయండి అయ్యా. అయ్యా మా ఊరికి ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టియండి అయ్యా. మాకు సర్కారీలో వచ్చేటట్టు చూడండి సారు, మీకు దండం పెడతా సారు. దండాలయ్యా. దండాలయ్యా. అయ్యా మీ దయతో నా బిడ్డ పెళ్లి జరిగింది. ఈ దినం అల్లుంతో కాపురానికి తోలుతున్నా, నా బిడ్డను దీవించండి అయ్యా. రామ్మ. సంసారం చక్కగా చేసుకుంటూ నిండు 100 ఏళ్ళు సల్లగా ఉండు. ఒక్క మాట చెప్తేను, సంసారంలా పెత్తనం పదార్థాలు ఉండొద్దు, ప్రేమ ఆప్యాయత ఉండాలి. గట్లుంటే మీరు 10 మందికి ఆదర్శంగా ఉంటారు, లేకపోతే నలుగుట్ల నవ్వులు పల యాగమైపోతారు. గట్ల కాదు కదా? శబాష్, గది లెక్క. ఇక పోండ్రి. నేను చేసిన చిన్న సాయాన్ని గుర్తు పెట్టుకుని ఎంత కృతజ్ఞత చూపించుండ్రో కదా. ఎట్లా చెప్పాడు సార్, పేదవాడికి ఎవరైనా బుక్కెడు బోబు పెడితే ఎంతో కాలం యాది పెట్టుకుంటాడు. గట్లాంటిది మల్లయ్య బిడ్డ పెళ్లికి మీరు 20,000 ఇచ్చి సాయం చేస్తారు. పేదవాడి బిడ్డకు పెళ్లి చేయాలంటే పడే తిప్పులు అన్నీ అయినా సార్, గా కష్టం పగోడికి కూడా రాకూడదు సార్. గట్లనా? అయితే దగ్గర్లో మంచి ముహూర్తం ఏముందో కనుక్కోండి. గా రోజున పేద పిల్లలందరికీ దగ్గరుండి నేనే పెళ్ళిళ్ళు జరిపిస్తా.
పెద్ద తుఫాన్ వచ్చేటట్టుంది. ఇక వానపడి చేనులు నేలపాలైతే బాధతోటి గుండె సెరువైతుంది. చూస్తా చూస్తా గట్ల కానియొద్దు, జల్దీ కోతలు సురు చేయరి. కోతలు కొయ్యాలంటే కూలోలు ఉండాలి కదా సార్, అలా లేకపోయా ఏం చేస్తాం? వాళ్ళు రాకపోతే మీకు చేతులు లేవైంది. పాలెగాడు రాకపోతే మన దొడ్లు మనం చూసుకోమా, కూలీలు లేకపోతే మన ఊరి మనం కోసుకోమా. సినుకు పడక ముందే కలిసికట్టుగా కోతలు కొయ్యాలి, వడ్లను ఇండ్లకు చేర్చుకోవాలి. చల్ నడువురి, నేను కూడా ఊరికి వస్తా. ఆకలి బాధలు తీరును రో. గసోంటి మంచి మనసు ముందు చూపు ఉన్న మనిషి మనకి ముఖ్యమంత్రి అయ్యుండు అంటే ఇంకా మనకి మంచి రోజులు వచ్చినట్టే. Thank you.
Respected delegates, this is Mission Kakatiya. From Almaty Dam, we are receiving 299 TMC water for our state. ఓకే సార్, కానీ కానీ అని కామా పెట్టకండి. స్ట్రైట్గా పాయింట్ మాట్లాడి పులి స్టాప్ పెట్టేస్తాను. మీరు మాకు ఫేవర్గా తీసుకున్న డెసిషన్ వల్ల ఫ్యూచర్లో మీకు మంచి పొజిషన్ ప్రామిస్ చేశారు మా బాస్. అట్లనే ఈ గవర్నమెంట్ వల్ల మీకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటానని చెప్పమన్నారు. మీకేం భయం లేదు. ఓకే సార్, కానీ ఒక మాట ఆయనతో చెప్పిస్తే బాగుంటుంది. షూర్, ఫోని. What is this, sir? How can this happen? How anyone can do like this? This is a very serious crime to bribe an MLA. ఇక రాదు లేదు అనుకున్న ఈ రాష్ట్రాన్ని ఉక్కు సంకల్పంతో పోరాడి తెచ్చుకునేసరికి గిట్టని వాళ్ళు చేస్తున్న పనిసారి ఇది. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతూ అహర్నిశలు శ్రమిస్తోన్న మన సీఎం చంద్రశేఖర్ గారి మీద ఈ కుట్రలు జరగడం ఇది మొదటిసారి కాదు, అలాగని ఆఖరిసారి కాదు. అయినా గుంటనక్కల జిత్తులకు సింహం ఏనాడు భయపడదు. ఇప్పుడు మీరు చూస్తున్న మెచ్చుకుంటున్న ఈ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఆరంభించాడు, పోరాటాన్ని ప్రారంభించాడు, కష్టాలకు ఎదురీదాడు, కన్నీళ్లను దిగమింగాడు, ఎన్నో అవమానాలను భరించాడు, ఈ కుట్రలు కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. నైజాం మెడల్ వంచి విమోచన పొందిన ఈ రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే భాష ఒకే రాష్ట్రం అనే సాకుతో మా రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో ముడిపెట్టి మా నోట్లో మట్టిగొట్టిండ్రు. కాడి ఎత్తి వదిలేసేవాడే కాని కడదాకా నిలిచేవాడు, పట్టుబట్టి నడిపించేవాడు లేక ఈ తెలంగాణ ఉద్యమం తేలిపోతుంటే ఆ కళ ఆకలిగానే మిగిలిపోతుందేమోనని మేము వదిలేసుకున్నాం. మా కన్నీళ్లని కడుపులోనే దాచేసుకున్నాం. వానల్లేక నీళ్లు లేక రోజుకు 2 గంటలు కూడా కరెంటు లేకుండా రైతులు ఎన్నో బాధలు పడుతుంటే ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచి ఆ రైతుల కళ్లల్లా కారం జల్లింది. కడుపు మండి, గుండె రగిలి, నరనరాన ఆవేశంతో రక్తం పోటెత్తిన రైతన్న ఇది అన్యాయమని రోడ్డెక్కితే బషీర్ పాప్ చౌరస్తాలో రైతుల మీద పోలీసుల రాక్షసత్వం, ఆందోళన చేస్తున్న అన్నదాతలను పిట్టల్లా కాల్చి చంపిన ప్రభుత్వం. ఈ కాల్పుల్లో 3 రైతులు పోలీసుల తూటాలకు నేల కొరిగి విగత జీవులయ్యారు. కడుపుకు అన్నం పెట్టే రైతు కడుపుల తూటలు పెడతారా? Thank you.
వచ్చి చంపిన ఆర్తనాథమే అనింగి చుక్క తాకిన రుధిరాధారే మడుగై మీ గురించి ప్రకాష్ చెప్పిండు, తెలంగాణ గురించి సీరియస్గా ఉన్నారని. అందరూ సీరియస్గా వచ్చేటోళ్ళే, తర్వాత పొలిటికల్గా పోయేటోళ్ళే. అందుకే నాకు మీలాంటి పొలిటికల్ లీడర్స్ మీద నమ్మకం లేదు. 1969లో గన్నారెడ్డి వచ్చిండు, సీరియస్గానే ఉన్నాడు, సిన్సియర్గానే చేసిండు. మేధావులు ఉద్యోగులు ఆయన వెన్నంటే ఉన్నారు, యూనివర్సిటీ స్టూడెంట్స్ చిరుతపులలోలే ముందుకు ఉరికిండ్రు. ఫలితం 300 పైగా ప్రాణాలు బలిదానం. కేంద్రం కూడా కదిలింది, వెంటనే కొంతమంది ఆంధ్ర నాయకులు అడ్డుపడ్డారు. గన్నారెడ్డి అనుకున్న వాళ్ళకి ఆశలు చూపిండ్రు, వాళ్ళు లొంగిపోయిండ్రు. ఇక గన్నారెడ్డి కాడెత్తేసి చక్కగా కేంద్రం దగ్గరికి పోయి పరిపాలన తెచ్చుకుండ్రు. రాష్ట్రం సాధించలేకపోయిన రాష్ట్ర నాయకుడు అయ్యిండు. ఉండనిస్తారా? మత కల్లోలాలు మారణ హోమాలు సృష్టించి గాయగత్రి చేసి దించేసిండ్రు. ఆ తర్వాత చంద్రారెడ్డి వచ్చిండు, అందరు చెప్పిన వినకుండా సొంత ఎజెండాతో ముందుకు పోయిండు, తొందరగానే తేలిపోయిండు. ఇదంతా హిస్టరీ. తెలంగాణ మాత్రం ఇప్పటికీ మిస్టరీనే నాయ. అయినా సరే ఆశ సేవక తెలంగాణ కోసం కలలు కంటూ తిరుగుతానే ఉన్నా. ఎవరొచ్చినా నా దగ్గరున్న సబ్జెక్ట్ చెప్తున్నా, ప్రొఫెసర్ని కదా, తప్పుతదా? ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా కాడెత్తుకుంటానంటున్నావు. నువ్వు నడిసేటిదంతా ముళ్ళదారి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, కుట్రలు జరుగుతాయి, కుతంత్రాలు జరుగుతాయి. గిట్ల ఎన్నీ చెప్పేది, ఇవన్నీ దాటుకుంటూ పోవాలి. పోతావా? పోతాను సార్. మాట చెప్పుడు ఈజీనే, మాట మీద నిలబడుడే కష్టం. తెలంగాణ కోసం నిలబడుడు ఇంకా చాలా కష్టం. మిమ్మల్ని నేను ఎట్లా నమ్మేది? అయ్యా! ఏందమ్మా, బిడ్డకేమైంది? పెద్ద దవాఖానలో డాక్టర్లు నా బిడ్డకి గుండె ఆపరేషన్ చేయాలన్నారు సార్. ఇంకా ఆపరేషన్ కి 11 లక్షలు అవుతుందంట, లేకపోతే నా బిడ్డ బతకదన్నారు సార్. ఎక్కడితే గానీ డొక్కాడని పేదోళ్ళు, కానీ పైసలు ఏడిచి తేవాలి సారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది కదా, గాదాని కూడా పోయినాం సార్. అక్కడ 100,000 ఫలిస్తానన్నారు, గదేని గుబులు పుట్టి ఏం చేయలేక మీ తానుకొచ్చినాం సారు. ఏదైనా చేసి మీరే నా బిడ్డని కాపాడుండ్రి సారు. ఒక్కసారి కంత డబ్బంటే నా దగ్గరే లేదాయే, సాయం ఎట్లా చేయాలో అర్థమైతలేదు సార్. మీ ఫోన్ వాడుకోవచ్చునా? నేను చంద్రశేఖర్ని మాట్లాడుతున్నాను. 3 పిల్ల ముచ్చటిగుంది, ఏం లాభం? పాడు బీమారైంది, ఆపరేషన్కి 10 లక్షల దాకా కావాలి. రేపు ఒత్తిడికి ఎన్ని చేయగలం? 4 చేస్తావా? సరే, నమస్తే. థ్యాంక్ యూ గురుజీ సాబ్, శుక్రియా సార్. మొత్తం డబ్బు
సర్దుబాటైంది. ఇక మీరేం ఫిగర్ చేయకండి, రేపు పొద్దున కల్లా డబ్బు దావకానికి వస్తుంది. ఈ పిల్ల బంతి పువ్వులు ఎక్కువ ఉన్నది, ప్రాణం పోనిస్తామా? ఇడిసేటిది లేదు. ఈ 10,000 ఉన్నాయి, మీ ఖర్చులు గుంచుకోండి. మంచి మీరు చేసిన సాయం గుండెని బతికించింది, నా గుండె లోతుని తాకింది. మీ జలించే హృదయాన్ని చూసి మీ మీద ఉన్న నా అనుమానాలన్నీ తొలగిపోయినాయి. మీలో శానా పట్టుదల ఉంది, దాన్ని అట్లనే ఉండనియండి. సార్, అసలు మీరు ఒక్కళ్ళే ఏ నమ్మకంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ వదంతో తిరిగినరు? నాకైతే ఒక పట్టను అర్థమైతలేదు. చూడండి రావు సార్, నేనొక్కడిని ఏదో సాధిస్తానని తిరగలేదు. రేపు ఎప్పుడైనా మీలాంటి నాయకుడు పోర్ చేస్తందుకు వచ్చినప్పుడు ఊరికి 10 మంది నన్ను సిద్ధం చేసి ఉంచాలనే ఉద్దేశంతో నా ప్రయత్నాన్ని కొనసాగించిన గంతే. ఎంతైనా మీరు గొప్పలు సార్, 60 ఏళ్లుగా తెలంగాణ వాదాన్ని ఊపిరిగా చేసుకుని బతికింది. కష్టకాలంలో ఆ వాదానికి ఊపిరి పోసి బతుకునిచ్చిండ్రు. కాలం మారినా మీరు మారకుండా మాకు మార్గదర్శిలా నిలిచిండ్రు సార్. శివాలయం లెక్క వెలిగిపోతుంటే తెలంగాణకు నీళ్ళిచ్చే శ్రీరామ్ సాగర్ శిథిలమైన శివాలయం లెక్కున్నది. ఈ గోస చూడలేక శివుడు 3 కండ్లంట కన్నీళ్లు కాసేటట్టుండు. డెప్యూటీ స్పీకర్గా ఉన్న మీరే గట్ల అంటే ఎట్లా సార్? మీరు తలుచుకుంటే ప్రాజెక్ట్ బాగుపడుతుంది కదా సార్? నేను తలుచుకున్నా తల పగలు కొట్టుకున్నా ఈ ప్రాజెక్ట్ తలరాత ఏం మారదు. తెలంగాణ వాడు ఎమ్మెల్యే కాదు, మంత్రి పదవిలో ఉన్నా కూడా ఆ పదవులు ఉత్త అలంకారం తప్పితే పనులు చేస్తేందుకు పనికిరావు. ఇవన్నీ పైకి చూసేటోడికి తెలియదు, లోపల మదనబడేవాడికే ఎరుక. ఈ సంఘర్షణని పైకి చెప్పుకోలేక లోపల దాచుకోలేక పడే బాధ అంతా ఇంత కాదు. ఇవన్నీ పోవాలంటే ఉద్యమం మొదలు పెడితే గానీ జరిగినట్లేదు. గట్లయితే మీరు ఉద్యమం మొదలుపెట్టి ముందుకు నడవండి సార్. ఉద్యమంలా మొదటొచ్చి చేరేది నేనే. అసలు నేనేంది, తెలంగాణ మొత్తం మీ అంట నడుస్తుంది. విడుదల చేసిన బడ్జెట్లు మన దగ్గర నుంచి ఎంత తీసుకుంది, మనకెంత ఇచ్చింది, వీటిలో పూర్తి లెక్కలున్నాయి. అల్టిమేట్గా ప్రతి లెక్కలోనూ అన్యాయమే ఉంది సార్. మరి నియామకాలు అన్ని చోట్ల అంత ఆలేగా, ఇంకా నియామకాలు నీతి ఎక్కడుంది? అంత దగానే. తెలంగాణ గురించి రాత్రింబవళ్ళు సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నా, ఎన్నో పుస్తకాలు చదివిన, నిత్యం ప్రకాష్ వాళ్ళతో చర్చిస్తా ఉన్నా. ప్రకాష్ మిమ్మల్ని గెలవమని నాతో ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమైంది సార్. తెలంగాణ గురించి ఎంతో తపన ఉంటే తప్ప ఇంత లోతుగా తెలియదు. ఈ క్షణం నుంచి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతా. మీరు అకాడమిక్గా చెప్తారు, జనం వింటారు, కానీ ఇది కార్యరూపం దాల్చాలంటే పొలిటికల్గానే అవుతుందని నా అభిప్రాయం. నేను ప్రకాష్ ఇంకొంతమంది మిత్రులను కలిసి బాగా చర్చించినాం, 1969లో లాగానే చేద్దామా లేకపోతే ఇంకోలా చేద్దామా అని ఎంత సోచాయించినా కన్ఫ్యూజన్ తప్పితే సొల్యూషన్ కనిపించలేదు. చివరాకన్న మనం రాజకీయంగా ముందుకు పోతేనే తెలంగాణని సాధించవచ్చు అనిపిస్తూ ఉన్నాను. ఇండియాలో 29వ రాష్ట్రం ఏర్పడాలంటే పార్టీ తప్పదనిపిస్తుంది.
అందుకే రాజకీయ పార్టీ పెట్టాలని గట్టిగా నిర్ణయించుకున్నా. నా గుండె కళ్ళు మంటుంది. ఇది కదా మన తెలంగాణ ప్రజల పవర్. ఇన్నేళ్ల సంయుక్త రాష్ట్రంలో మన అభివృద్ధి కళ్ళు చూపు మేరలో కూడా కనిపిస్తలేదు. మన అభివృద్ధి మన రాష్ట్రంతోనే సాధ్యమని, రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని కోరుతూ ఈనాడు స్వరాష్ట్ర సమితి ఆవిర్భావాన్ని నేను మీ అందరి రాష్ట్రోత్తరాల మధ్య ప్రకటిస్తున్నాను. వందలాది మంది ఆస్తులు త్యాగం చేసిండ్రు, జైలు జీవితం అనుభవించిండ్రు, వీర పుత్రులు తమ ప్రాణాల సైతం దారపోసి అమరులయ్యిండ్రు. ఈ సందర్భంగా అటువంటి అమరవీరులకు అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రశేఖర్ పెట్టిన పార్టీ మీటింగ్ లా స్టేజ్ మీద కుర్చీలు లేవు, స్టేజ్ కింద పబ్లిక్ లేదు. అదో పార్టీ, అదో మీటింగ్. ఎట్లుంటారు బాయ్, మన పార్టీ కేడర్ తో గెలిచినోడు
ఆయన క్యాడర్ ఉంటే కదా పబ్లిక్ మీటింగ్కి రానికే. ఇల్లు అల్కంగానే పండగ కాదు, పార్టీ పెట్టంగానే పోటుగాడు కాదు. మంచిగా చెప్పినావన్నా, ఏడాది తిరిగేసరికి చంద్రశేఖర్ పెట్టిన పార్టీ ఐసీలా ఉంటది. బరాబర్గంతే, అది మకలో పుట్టి పొప్పులో పోయే పార్టీ, దాని గురించి ఆలోచించడు ఏంటి? కరెక్టే, మన రేంజ్కి ఆ పార్టీ గురించి ఆలోచించుడు వేస్ట్ సార్. అసలు మన మీటింగ్లు ఎట్లుంటాయి? ఇసకేస్తే రాలినంత జనం వస్తారు. తోలికెళ్తే ఎందుకు రారు గానీ, అక్కడంత సీన్ లేదు. పెగ్గేసినంత ఈజీగా జనం వస్తారని భ్రమపడి భంగపడ్డాడు. నమస్తే సార్, నేను చంద్రశేఖర్ని మాట్లాడుతూ ఉన్నా. మిమ్మల్ని కలవడానికి మీ ఇంటికి వచ్చిన. కంగారు పడకండి, నిదానంగా మీ పని చూసుకుని రండి. సార్ టీ తీసుకోండి. తీసుకోండి సార్. శారదా, శారదా. ఏంటండి? సారు వాళ్ళకి టీ ఇచ్చావా? ఆ ఇచ్చానండి. సార్ మీరు ఇక్కడ ఇలా గాబరా పడకండి, ముందు మీరు కూర్చోండి. కూర్చోండి సార్. ఏం లేదండి, విషయం ఏంటంటే నాగార్జున సాగర్ నుంచి ఒక్క టీఎంసీ నీళ్ళు కూడా మనకు వదులుతలేదు. రేపు అక్కడ మీటింగ్ పెట్టి మన తెలంగాణకి ఇవ్వాల్సిన నీళ్ళ గురించి అక్కడ రైతులకు వివరించాలి. అందుకు మీరే కరెక్ట్ అని ప్రొఫెసర్ గారు పంపించండు. ఎందుకంటే కేంద్రంలో నీటిపారుదల శాఖ అధికారిగా పనిచేసిన మీకు సుక్క నీటి లెక్క కూడా చక్కగా తెలుసుంటది కదా. అందుకని మీరు మాతో మీటింగ్కి వచ్చి జనానికి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. తప్పకుండా సార్, మన నీళ్ల గురించి మన ప్రజలందరికీ అర్థమయ్యేట్టుగా నేను చెప్తాను. చాలా సంతోషం సార్. బచావత్ ట్రిబ్యునల్ సముచిత న్యాయంగా ఏ ప్రాంతానికి ఎన్ని నీళ్లు ఇవ్వాలనేది నిర్ణయించిందని చెప్పినాను కదా. ఆర్డీఎస్ విషయంలో చాలా పెద్ద ఘర్షణ జరిగింది. ఆర్డీఎస్ నుంచి వెళ్తున్న నీళ్లు ప్రధానంగా మహబూబ్ నగర్, అలంపూర్, గద్వాల్ ఈ మూడు నియోజకవర్గాల్లో 82,000 ఎకరాల సాగు కావలసి ఉంటే అది ఇప్పుడు 25,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఎందుకని, ఎందుకవుతుంది? కంట్రోల్ బోర్డు అనేది లేకపోవటం వల్ల. ఈ బోర్డు లేకపోవటం వల్ల ఏమైందంటే, ఆర్డీఎస్ కట్టడం ఏదైతే ఉందో అక్కడ అక్రమంగా రంధ్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అక్రమ రంధ్రాల ద్వారా ఆ ప్రాంతం వాళ్ళు నీటిని రుచిమరిగినరు. వాళ్ళ కోట కంటే ఎక్కువ నీళ్లు వాడుతున్నారు. కేసీ కెనాల్కి అధికారికంగా ఉన్న కేటాయింపు 39.9 TMC. గత 10 ఏళ్ల చరిత్ర తీసుకుంటే ఎప్పుడూ 39.9 TMC లేవు. 60-70 TMC వాడుకుంటున్నారు. అదే మహబూబ్ నగర్కు 15 TMC రావాల్సింది, 6-7 TMC కంటే ఎక్కువ రావట్లేదు. ఇలా ఎందుకు అవుతుంది? కంట్రోల్ బోర్డు లేకపోవటం వల్ల. ఏ గవర్నమెంట్ కూడా అక్రమంగా తీసుకుపోతున్న నీటిని ఆపలేకపోయింది. కాబట్టి మన రాష్ట్రం ఏర్పడితే కంట్రోల్ బోర్డు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో అధ్యక్షునిగా ఒక అధికారిని నియమిస్తారు. ఒక అధికారి మన ప్రాంతం నుండి, ఒక అధికారి కర్ణాటక నుండి, మరో అధికారి ఆంధ్రప్రదేశ్ నుండి ఉంటారు. గది ముచ్చట. ఈసారి చెప్పింది మీకు ఏమన్నా అర్థమైందా? ఇన్నాళ్ళు చెప్పేటోళ్ళు లేక అర్థం కాలేదు సారు. ఈసారి చెప్పినాక బిల్కుల్ అర్థమైంది సారు. ఇట్టా చెప్తేగా మగాడు ఇంటాడా? దుంగి పైకి లేపాలే, గుత్తపట్టాలే, బుద్ధి సంపైనా సరే మన నీళ్లు మనకి గుంజుకు రావాలి. మన దెబ్బకి ఆడికి అబ్బ గుర్తుకు రావాలి. గుర్తుకు తెప్పిద్దామా? తెప్పిద్దామా? నేను ఢిల్లీలో పనిచేసేటప్పుడు ఇక్కడ అధికారులు ఇన్ని టీఎంసీలు వదిలాం, అన్ని టీఎంసీలు వదిలామని మాకు తప్పుడు లెక్కలు చెప్పేటోళ్ళు సార్. అదంతా గతం. ఇప్పుడు తప్పుడు లెక్కలు చెప్తే గుంజి 4 కోసులే. కడుపు నిండా తినండ్రి, తిండి కాడ మొహమాటం వద్దు. ఏం శ్రీనివాస్, కోడిగూరు ఎట్లుంది? మంచిగుంది సార్. రేపు జనంలా నీ పాటలు కూడా మంచిగుండాలి. ఆటపాటలతోటి ఉద్యమాన్ని జనంలోకి తీసుకుపోవాలి. జనంలా ఉద్యమ స్ఫూర్తిని రగల్చాలి. గా పవరు మీ ఆటపాటలకే ఉంది. నా మాటిని, తెలంగాణ కోసం మీరందరూ పనిచేయాలి.
పనిచేస్తాం సార్. రాత్రి బవళ్ళు కష్టపడి పనిచేస్తాం. గాది, మీరంతా నాతోటి ఉన్నారన్న నమ్మకంతోనే తొందరలోనే కరీంనగర్లో బహిరంగ సభ పెట్టాలనుకుంటా ఉన్నా. బహిరంగ సభకి పెద్ద ఎత్తున జనాలు వచ్చేలా చూద్దాం. కానీ రావుసా, బయట ఎండలు మండుతున్నాయి. పరిస్థితుల కారణంగా జనం రాకపోతే మనం ఎత్తుకున్న నినాదం పలచబడి ఫెయిల్ అవుతాం కదా. ముందు పరీక్ష అయితే రాద్దాం సార్. పాస్ ఫెయిల్ అనేది సెకండరీ కదా. అయినా జనాన్ని కదిలించే శక్తి వీళ్ళ పాటకుంది. ఉద్యమం వైపు ప్రేరేపించే శక్తి మన మాటకుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి జనమంతా కలిసి వస్తారన్న గట్టి నమ్మకం నాకుంది. రామ్మారా, ప్రయాణం మంచిగా జరిగిందా? నమస్తే సార్. కరెక్ట్ టైంకి వచ్చినావు. నువ్వు కూడా భోంచేయి. నేను తర్వాత తింటాలే బాపు. అవును, ఇంతకీ అన్న ఎక్కడికి పోయిండు బాపు? మీ అందరి సమస్యలు విన్నా, ఇప్పుడు చూస్తున్నా. ఒకసారి నాయనతో కలిసి మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కారమే దిశగా పనిచేద్దాం. సరేనా తమ్ముడు? చేద్దాం అయ్యా, తప్పకుండా చేద్దాం. వస్తాను వస్తానమ్మా. ఇదేందువా గమ్మత్తుంది? టైగర్ కూడా పిల్లి లేకపోయి కారు పార్టీలో కలిసిండంట. టైగర్ సంగతి పక్కన పెట్టుపోయా, గిటు అధికార పార్టీ వాళ్ళు, గటు మన పార్టీ వాళ్ళు పోయి ఆ పార్టీలు జాయిన్ అవుతుండ్రు. గట్లయితే రేపు మన సంగతి ఏం కావాలా? అరే ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు. ఇంకా పార్టీ చెరువు లాంటిది, పిల్ల కాలువలు పోయి అందులో కలుస్తాయి. కదే మన పార్టీ సముద్రం లాంటిది, ఎన్ని చెరువులు కలిసినా సముద్రానికి సాటి రావు. దాని నీళ్లు తాగనీకి పనికొస్తాయి, మన నీళ్లు కడుక్కో నీకే పనికొస్తాయి. చెప్పడది నీకే, నల్ల నీళ్లు తాగాలే, బోరు నీళ్లు కడుకు నీకే ఉపయోగించాలే. సెల్లి సెల్లి చల్ దాని ముచ్చటి తీయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఈ జంపి జలా నీళ్ళని జమానా సంధి చూస్తున్నదే గాని అసలు విషయానికి రండి. మనది నేషనల్ పార్టీ, గది లోకల్ పార్టీ. రేపు గిట్ల తెలంగాణ రాలేదనుకో మూతబడేది గదే పార్టీ. నేను కూడా గదే అనుకుంటున్నా. ఆక్పాక్ కరేపాక్ కార్ పార్టీ చెప్పిన వీళ్ళ మాటలు అసలు వెనక బావు సారు. ఈడ ముచ్చట ముగించి జల్దీ కారెక్తే సేఫ్ ఉంటావు. నాకే సలహాలు ఇస్తావు రా. నాది పోలింగ్ బూత్ రేంజి, నీది బ్లూటూత్ రేంజి. పోయి గల్ల మాట్లాడుకో. రేంజి రేంజి అని ఓ తెగ పేలైపోతుండు. ముందు ముందు గిదే పార్టీలో కంటిన్యూ అయితే తాగనికి గంజి కూడా ఉండదు. ఏం చేస్తాం, చెప్తే ఇననోడిని సడన్గా చూడాలంతే. ఏం చేసినాయా?
దున్నపోతుకు సున్నం వేస్తే ఏంటైతుందా? గది మాకు తెలియదా? నీ గాలడీలు పేరడీలు మా కాడ పడిగిరావు. నీ మోసాలకి చర్మగీతం పాడే టైం దగ్గర పడింది. మా బిడ్డలు కథల రంగంలా కదుమ సింహాల వలె ఊరు చేస్తందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్ను ఉరికించేదాక మా ఉద్యమాన్ని ఉడికించకు. మా వాళ్లకు మంటెక్కువ, సాచి కొడితే సీన పోయి ఏ కరగట్టుకో ఆనగట్టుకో పడతావు. మేం నీ జాగిర అడుగుతలేం, మా రాష్ట్రం మాకు కావాలని అడుగుతున్నాం. బిడా బడాయికి పోయి మాతో లడాయి పెట్టుకుంటే ఇక నిన్ను దౌడు తీయిస్తాం. ఈ సభ ద్వారా ప్రజలందరికీ చెప్పేది ఒక్కటే, తెలంగాణ జాగో, దోపిడీదారులు బాగో. జై తెలంగాణ. ఫైవ్ మినిట్స్ సార్, ఫ్రెష్ అయ్యి వస్తాను. రావు సాబ్. యూ డన్ ఇట్, యూ అచీవ్డ్. మీరు పట్టుదలలో విక్రమార్కుంటారు రావు సాబ్. అందరి అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. సభ ద్వారా లక్షల మంది జనాల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకుపోయారు. ఈనాడు మనం వెళ్తున్న దారిలో సగం విజయం సాధించినట్టే. నా తెలంగాణ కళ నీ ద్వారా ఖచ్చితంగా నెరవేరుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సాయంత్రం అయితే పడమటి కొండల్లా పొద్దు ఒడుస్తుంది. కానీ తెలంగాణ పోరాటం ఒక్కరోజుతో ఒడిసేది కాదు, గెలిసేదాకా యుద్ధం చేస్తూనే ఉండాలి. అవు సార్, గది నిజమే. బాపు, అన్నయ్య. అర్థమైంది, కానీ వద్దు, నాకు ఇష్టం లేదు. నువ్వు అమెరికా పోయి నీ పని నువ్వు చూసుకో. పాలిటిక్స్లోకి రావడానికి ఇక్కడి రాజకీయం అమెరికాలోకి ఉండదు, ఆగమాగం ఉంటుంది. నేను పాలిటిక్స్లోకి వచ్చేది పార్టీ మీద పెత్తనం కోసం కాదు, ఉద్యమంలో భాగమై నా వంతు పాత్ర పోషించడానికి. ఎంత కష్టమైనా ఇష్టపడి పనిచేస్తాను. ఇష్టపడి చేసినా కష్టపడి చేసినా నువ్వు రాజకీయాల్లోకి వచ్చుడు నాకిష్టం లేదు. ఏంటండి ఇది? బయట వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన మీరు కన్న కొడుక్కి మాత్రం ఆ అవకాశం ఇయ్యరా? ఇదెక్కడ న్యాయం అండి? సార్, మీరేమనుకోకపోతే మీతో మాట చెప్తాను సార్. కుటుంబ పెత్తనం అంటారను, రాజకీయ వారసత్వం ముద్రపడుతుందను సందేహపడద్దు. రేపు పరిస్థితి బాగాలేక మీరు ఓడిపోతే తర్వాత మీ పార్టీలా ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికీ తెలియదు. కానీ మీ రక్తం ఎప్పుడు మీతో పాటే ఉంటుంది. కాదనకండి సార్. ఆలోచన తోడైతే ప్రత్యర్థి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడైపోతాడు. గోయహే, వస్తాను సార్. మంచిది, మనం వరంగల్లో పెట్టబోయే సభ ద్వారా అపోజిషన్ గుండెల రైళ్లు పరిగెత్తించాలి. రుద్రమ్మ పౌరుషాన్ని మనలో చూపి జనంలో స్ఫూర్తి రగల్చాలి. గట్లనే మామా, వరంగల్ నుంచి రాష్ట్రం అంతా గల్లు మనేలా ప్రజల పక్షంగా యుద్ధ పేరు మోగిద్దాం. మన ఆలోచనల్ని, రాష్ట్ర ఆకాంక్షని ప్రజలకి లోతుగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. నీళ్లు నిధులు నియామకాల గురించి కూడా బాణం ఇచ్చినట్టే చెప్పాలి. అప్పుడే ప్రజల్లో బడబాన్ని రగులుతుంది. వరంగల్ సభతో మన ఉద్యమం ఉవ్వెత్తును లేవాలి. గది మన టార్గెట్. ఏం సంతోష్, నువ్వేమంటావు? మేము మాట్లాడుకునే సకంగానే ఉందా? అంతా ఓకేనా? నేను చూసుకుంటా బాపు. ఈ జనసంద్రాన్ని చూస్తుంటే ఇది ఓరుగల్లు కాదు, పోరుగల్లు.
భూగల్లు అనిపిస్తా ఉన్నది. ఐలమ్మ అక్కను, రుద్రమ్మ సెల్లెళ్ళు మీలో ఉన్నారు. గన్నారెడ్డి అన్నలు, ప్రతాపుడు తమ్ముళ్ళు కూడా మీలోనే ఉన్నారు. ఈ ఆ కాకతీయ నగరం ఉచ్చమ కథనంగా మెరుపై మెరుస్తుంది, ఉరుమై ఉరుముతుంది, ఉప్పెడై రగులుతుంది. ఈ సభను ఆపాలని, మన రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూసిన వాళ్ళకి నిలువుగా అడ్డంగా చెప్పేది ఒకటే, ఈ జన ప్రపంచాన్ని చూసి ఎగరైనా కళ్ళు తెరవండి, మర్యాదగా మా తెలంగాణ మాకు ఇచ్చేయండి. కాదని మాతో రచ్చ చేస్తే చెడేది పాతాలలో పడేది ఖచ్చితంగా మీరే. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం జరిగే మా పోరు నా తల తెగిపడ్డా తగ్గదు. వావ్, ఇట్స్ అమేజింగ్. ఇంతమంది పబ్లిక్ వచ్చారా? గదేం లేదు మేడం, మనం కూడా మీటింగ్ పెడితే ఇంతకంటే డబుల్ పబ్లిక్ వస్తుంది. గదేంది బాగా గట్లనవుతావు. ఎస్ మేడం, ఖచ్చితంగా వస్తాను. అదే అంతా నాకనవసరం. అలయన్స్ మాట్లాడండి. అది కాదు మేడం, పాదయాత్రతో మనకు మంచి మైలేజ్ వచ్చింది. అలయన్స్ లేకుండా అలవోకగా గెలుస్తాం. ఆఫ్ కోర్స్. వై షుడ్ వి లూజ్ సమ్ ఓట్స్ ఇన్ తెలంగాణ? గది కాదు మేడం, అల్లతోటి పొత్తు పెట్టుకుంటే మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చాల్సి ఉంటుంది. వై నాట్, ఖచ్చితంగా చేర్చుదాం. అలా చేర్చితే ఆంధ్రలో సీట్లు కోల్పోతాం మేడం. డోంట్ వరీ, ఐ బిలీవ్ దట్ వి విల్ విన్ ఇన్ తెలంగాణ. వాట్ డు యు సే మోహన్ జీ? ఇట్స్ ఓవర్. మేడం డిసైడెడ్. ఇట్ షుడ్ హ్యాపెన్. ఇదేంద్రా నాయన, చంద్రశేఖర్ సభ పెట్టే, మేడం అలయన్స్ పెట్టే, ఇక మన నోట్లో మట్టే. అలా మేడం తీసుకున్న నిర్ణయంతో ఇక చేసేదేం లేక కేంద్ర పార్టీ స్వరాష్ట్ర సమితితో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. తమ మేనిఫెస్టోలో కేంద్ర పార్టీ తెలంగాణ అంశాన్ని చేర్చడం జరిగింది. అలా స్వరాష్ట్ర సమితి ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ, 5 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. ఆ తరువాత కేంద్ర పార్టీ పార్లమెంట్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వంలో స్వరాష్ట్ర సమితి భాగస్వామయ్యింది. కానీ గిదేంద్ర నాయన, గా చంద్రశేఖర్ అంత అన్నాడు ఇంత అన్నాడు, గట్లొచ్చి గిట్లొచ్చి మన పార్టీతోనే కలిసి మన ప్రభుత్వంలో చేరాడు. గా ఉద్యమం ఎటువా, గా తెలంగాణ ఎటువా? ఉద్యమం ఉత్తర దిక్కు పోయింది, తెలంగాణ తెల్లారిపోయింది. అంతే మళ్ళా పదవులు తీసుకున్నాక గవేడ గుర్తుంటాయి. ఈ పాడిదానికి పార్టీ పెట్టి గోలగోల గాయగత్తర చేసిండు. అసలు ఆయన పార్టీ పెట్టింది తెలంగాణ కోసం కాదు, పదవుల కోసం, పైసలు వెనకేసుకోవడం కోసం. ఇంకొక మాట మాట్లాడినావంటే గుద్ది సంపుతా. ఆయన మాట అంటే మాటేనే, ఆయనకి ఏడ తగ్గాలనో ఏడ నెగ్గాలనో బాగా తెలుసున్నాడు. తగ్గిండు కదా అని తక్కువ వంచిన అయ్యకు, అది నువ్వు చూసి ఉడుంపట్టు పట్టే తీరతాడు. కొనబెట్టాయి ఇదంతా మిమ్మల్ని కాదు సారు, ఫోన్లో ఉన్న పెండ్లాన్ని తిట్టినా. దాన్ని తిట్టినావు, మమ్మల్ని తిట్టినావు, ఏమని తెలుసురా బాయ్, ఇండైరెక్ట్ గా మంచిగా మమ్మల్ని ఇస్త్రీ చేస్తున్నావు. అవును చాల్, ఇక బజాన్సు బా సారు, ఉండాలనా పోవాలనా? పో గట్లనే. ఏం పెట్టినావు నాసా? హౌ మెనీ ఇయర్స్ సార్? తెలంగాణ కోసం ఇంకా మేం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? మీ మాట ప్రకారం ఇప్పుడైనా మా రాష్ట్రాన్ని మాకు ఏర్పాటు చేయండి. అవును సార్, నీళ్లు నిధులు నియామకాల దగ్గర వీటన్నిటిలో మాకు అన్యాయం జరుగుతుంది, ఇంకా మీరు లేట్ చేయొద్దు. ఎస్ సార్, తొందరగా నిర్ణయం తీసుకుని మా రాష్ట్ర ప్రజల కలను సాకారం చేయండి. ఓకే ఓకే, తప్పకుండా చేద్దాం. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే కొన్ని హర్డిల్స్ ఉన్నాయి, వన్ బై వన్ వాటిని క్లియర్ చేసుకుంటూ వద్దాం. జస్ట్ వెయిట్ ఫర్ దమ్. సో వీ విల్ మీట్ అగైన్, బెస్ట్ ఆఫ్ లక్. తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడేమో త్వరలోనే చేస్తాం చూస్తాం అంటున్నారు. నది దాటేదాకా ఓడమలన్నా, దాటంగానే బోడమలన్నా అన్నట్లుగా వాళ్ళ వ్యవహారం ఉన్నది, అది నాకేం నచ్చలే. చంద్రశేఖర్ గారు, రాష్ట్రం వెంటనే ఏర్పాటు కావాలంటే కుదరదు కదా, దానికి పద్ధతి ప్రక్రియ ఉంటాయి, వెయిట్ చేద్దాం, తప్పే ఉంది. తప్పా తప్పున్నారా? మనం పట్టు ఇడిచినామంటే మనకిచ్చిన మాట తీసి గట్టు మీద పెడతారు,
గా తరువాత మనం అరిసి పెడబొబ్బలు పెట్టినా కూడా ప్రయోజనం ఉండదు. డిగ్గీ రాజా, బుగ్గీ రాజా, పూజా గీజాతో పనులు కావు. సక్కగా మేడం దగ్గరికి పోయి తాడో బేడో తేల్చుకోవాలి. సారీ మేడం, చాలా బిజీగా ఉన్నారు, అపాయింట్మెంట్ ఇవ్వటం కుదరదు. అలయన్స్ అప్పుడు అడగకపోయినా పిలిచి మరీ అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడేమో అడిగినా కూడా అపాయింట్మెంట్ ఇస్తలేదు. ఇదేమాత్రం బాగలేదు సాబ్. చూడండి చంద్రశేఖర్జీ, ప్రాబ్లం ఏమిటంటే తెలంగాణ స్టేట్ మీకు ఇచ్చేస్తే దేశంలోని కొన్ని పార్టీలు మిగతా రాష్ట్రాలు కూడా సేమ్ డిమాండ్ చేస్తాయి. సో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే వాళ్ళతో మాకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అది మా భయం. ఇది ఎట్లుందంటే తౌడు బండు ఏడిస్తే తమలపాకుల బండోడు ఏడిసినట్టున్నది. ఎదిరింటోడు పక్కింటోడు అడుగుతాడని మాకిచ్చేది ఆపుతారా? ఒక్కసారి మాటిస్తే కట్టుబడాలి. ఎన్నికల ముందు ఒక మాట, తర్వాత ఒక మాట చెప్పుడు మంచిగా లేదు. తెలంగాణ ఇస్తారా సస్తారా అది చెప్పావు. అవసరం మాతో ముసుగుట్ల గుద్దులాట ఆడితే మంచిగుండదు. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి. జాగ్రత్త. కూల్ డౌన్ రాసాబ్, కూల్ డౌన్. ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. ఆవేశపడితే గీళ్ళు రాష్ట్రం ఇస్తారా? గది కోప్పడితే రాదు, కొట్లాడితే వస్తుంది. రండి, మన పని మనం చేద్దాం. త్రిసభ్య కమిటీ వేస్తున్నామని ప్రకటించండి. ఒడిసి మోహన్జీ, తెలంగాణ ఇష్యూ మీద ప్రకాష్ ముఖర్జీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ వేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఇచ్చిన మాట కట్టుబడి రాష్ట్రం నియ్యమంటే కాలయాపం చేయనికి కమిటీ వేసిండ్రు. ఈ కమిటీతో కోడిగుడ్డు మీద ఏకలు పీకడం తప్ప వీళ్ళు చేసేది ఏముండదు. మాకు కావాల్సింది కమిటీలు కాదు, కమిట్మెంట్. వీళ్ళు కావాలని మాతో గోక్కుంటున్నారు. ప్రజలు తొక్కుడు తొక్కితే మళ్ళా లేవరు. ఢిల్లీలా పెరి సలహా ఇస్తే మేడం తలూపినట్టుంది. అసలు మేడం పక్కన మేధావనేటోడు ఎవడైనా ఉన్నాడా లేడా అని నాకు డౌట్. ఉంటే ఇట్లా చేస్తుండరు. కొందరు తెలంగాణని ఆగబట్టాలని చూస్తున్నారు. ఏం ఆగబడతారు? ఎంతకాలం ఆగబడతారు? ఒడిసే పొద్దునే నడిసే కాలాన్ని వచ్చే తెలంగాణని ఎవడు ఆగబట్టలేడు. ఆగబట్టాలని చూస్తే ఆగమైపోతారు. చరిత్రలా సీడ పురుగులే మిగిలిపోతారు. మాకు తెలంగాణ ఇస్తే మేడంను దేవత లెక్క పూజిస్తాం. ఇయ్యకపోతే ఇక నేను చెప్పేదేముంది? దేత్తడి పోచమ్మ గుడి చూస్తా చూస్తా గంత దాకా తెచ్చుకోవద్దని నా మనవి. ఇలా కమిటీలు వేస్తూ ఉంటే కేంద్రంతో కలిసి ఉండలేము. కేంద్ర మంత్రిగా నేను, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా ఆరుగురు మంత్రులు బేషరతుగా రాజీనామా చేస్తాం. దయచేసి ఇకనైనా అర్థం చేసుకొని, మాకు కావాల్సింది పదవులు కాదు, ప్రత్యేక రాష్ట్రం. జై తెలంగాణ. చూడండి రావు గారు, సీఎంగా నా పరిపాలన బాగుంది. నేను ప్రవేశపెట్టిన పథకాలు కూడా చాలా బాగున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇక ఈ ప్రత్యేక రాష్ట్రం ఎందుకండి? ప్రత్యేక రాష్ట్రం కాకుండా ప్రత్యేకంగా నీకేం కావాలో చెప్పండి. మీ దగ్గర కుందేళ్ళు అమ్ముడుపోతాయేమో కానీ సింహం ఏనాటికి అమ్ముడుపోదు. చూడండి, మీ పరిపాలనా పథకాలు శాశ్వతంగా ఉండవు. అసలు మనమే శాశ్వతంగా ఉండం. కానీ తెలంగాణ ఏర్పడితే చరిత్రలో అది శాశ్వతంగా ఉండిపోతుంది. గది ఆది పెట్టుకోండి, వస్తా. వాట్ ఇస్ ద పొజిషన్ శేఖర్జీ? మేడం, ఎన్నికల్లో ఈసారి మనం సోలోగానే నడుస్తాం. జస్ట్ ట్రస్ట్ మీ, వి విల్ విన్ అగైన్. ఓకే, గో అహెడ్. థాంక్యూ. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి వెళ్లాలని అధికార పార్టీ నిర్ణయం. అధికార పార్టీతో వియాని వదులుకొని కయ్యానికి తెరలేపిన స్వరాష్ట్ర సమితి, రాజకీయ విశ్లేషకులకి కూడా అంత చిక్కని చంద్రశేఖర్ గారి వ్యూహం.
నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం మాట మీద నిలబడిన వాళ్ళతో పోకుండా వేరే అందరినీ కలుపుకుని పోటీకి పోదాం అనుకుంటున్నాం. ఏం పెద్దన్న, నువ్వేమంటావు? నాకైతే తెలియదు, వాళ్ళు వేరు మనం వేరు, కానీ మీరెట్లంటే అట్లనే పోతాం. కాదన్నా, వాళ్ళతోటి మనకు పొత్తు కలవదు, గసంటోళ్ళతో ఎట్ట కలిసిపోతాం. అవు సార్, విధాన పరంగా, విలువల పరంగా, ఆశయాల పరంగా వాళ్ళు వేరు మనం వేరు. సార్, ఇప్పుడున్న గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని, ఈసారి ఎలక్షన్స్ లో మళ్ళీ వాళ్లే గెలుస్తారని మనోళ్ళు కొంతమంది నాతో చెప్పింది సార్. వినేటోడు ఖాళీగా ఉంటే చెప్పేటోడు మస్తు చెప్తాడు. మీ పిఏ చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఈ ప్రభుత్వం చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళతో పొత్తుకుంటే గెలవగలవా? ఈసారి కాకపోతే తర్వాత అయినా రాష్ట్రం ఇయ్యాల్సిందేగా, వాళ్ళతో ఉంటేనే మంచిది. ఏది మంచో ఏది చెడో మీకంటే సార్కి బాగా తెలుసు. మీరెట్లా నిర్ణయిస్తే గట్లనే. విడిగా పోటీ చేసి ఓడిపోతే తెలంగాణ వాదన నీరు గారిపోతుంది. తెలంగాణ వాదన నీరు గారిపోతుందో లేదో నాకు తెలియదు, కానీ మాట తప్పిన వాళ్ళతో మళ్ళీ కలవడం అంటే మనం మడమ తిప్పినట్టయితుంది. మన ఆత్మగౌరవాన్ని వదులుకుని గెలుపు కోసం గచ్చిత్రం లేక వాళ్లతో మళ్ళీ చేతులు కలిపినట్టయితుంది. అందుకే మిగతా పార్టీలను కలుపుకుని పోటీ చేసి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమితో కలిసి పోటీ చేయాలని చంద్రశేఖర్ గారి నిర్ణయం, ఈ నిర్ణయం పరిణామాలు ఎలా ఉంటాయో అని అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. చేసిందంతా చేసి ఇప్పుడేంటండి మౌనం? మేము వద్దని చెప్పినా వినకపోతే మహాకూటమితో కలిసి మట్టైపోయినాం. చేయజేతులాగంతా నాశనం చేసింది. నేను సత్యలోపు మన రాష్ట్రం వస్తుందని ఇన్నాళ్ళు అనుకున్నా, కానీ నేను సత్యదా కూడా ఈ రాష్ట్రం రాదని తెలిసిపోయింది. రాష్ట్రం పోరుతో వస్తుందని చెప్పి పొత్తులకు వెళ్తిరి. ఎత్తిన పెడికిలు తెచ్చి కూటమితో ఎందుకు చేతులు కలిపినావు? ఇక రాష్ట్రం రాదు, తెలంగాణ ఎప్పటికీ రాదు. ఇదే నువ్వు సాధించింది. చంద్రశేఖర్ మన కూటమి విడిచిపెట్టిండు, మహాకూటమి కట్టిండు, మన జమును ఇండు. మన హ్యాండ్ కి హ్యాండ్ ఇచ్చి అపోజిషన్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆగమైపోయాడు. గాడు నక్రాలు చేసిండు, నాశనం అయిపోయిండు. కదేందన్నా, రొటీన్ గా గట్ల నువ్వే తిడుతున్నావు, కానీ శాపనార్థాలు పెట్టనికే ఆడ లేడీస్ నేనున్నా కదే. మనకి మన హైకమాండ్ కి జలకిద్దాం అనుకున్నాడు, ఇజ్జత్ అంతా తీసుకున్నాడు. అవుమల్ల ఫైనల్ గా చెప్పాలనా, చంద్రశేఖర్ ఖేల్ గతమైంది, గా పార్టీ దుకాణం బంద్ అయింది. ఓ సంకల్ గుద్దేసుకోకండి, గదేం బంద్ కాదు. అరే మంచికినవే, గదేం చిల్లర మల్లర దుకాణం కాదు, జబర్దస్త్ అన్నట్టు గా ఓనర్ గాడు మాత్రం కత్తర్ నాక లెక్క. అరే ఆ కారు సైకిల్ ని టకరాయించి ఆగుంటదే, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, జరంత వెయిట్ చేయరాదే. బ్లూటూత్ లేదు కదరా, ఏమంతో మాట్లాడుతున్నావు? గీసేవలో ఉంది బావ సారు,
నిన్నే అంగిట్లోకి కొత్తగా వచ్చింది కదా అని కొనినా. ఇగో ఇది మంచిగా పనిచేస్తుందో లేదో చూనీకి నువ్వు శల్లితో మాట్లాడరాదే. శిల్పతో నేను మాట్లాడా. ఇగో శల్లి దుకాణంకి పోయిందంట, చేతిలో పైసలు లేవంట, జర పోయి ఇచ్చొస్తా. శల్లితో బావు సారు నువ్వు చెప్పే. గీడు మస్తు హుషారుగున్నాడు, చిక్కడు దొరకడు, మన మీదే కౌంటర్ లేస్తుండు. నమస్తే బాస్, కూర్చోండి. ఎలక్షన్స్ లో మనం ఎందుకు ఓడిపోయాము ఎవరైనా చెప్పగలరు తమ్ముళ్ళు? జనం మనల్ని మన పార్టీని నమ్మటం లేదు, అందుకని మనం ఊడిపోయినాం సార్. ఇదిగో ఆగం, నువ్వు కొంచెం నోరాతలో పెట్టుకుని మాట్లాడితే మంచిది. ఏం మాట్లాడుతున్నావు, తమాషాగా ఉందా? జరిగేదేదో జరిగిపోయింది. ఇదంతా మనం ఆయనతో పొత్తు పెట్టుకోవడం వల్లే జరిగిందని, ఆ పొత్తు వల్లే మన పార్టీ చిత్తుగా ఓడిపోయిందని మన సైడ్ గట్టిగా ప్రచారం చేయాలి. అప్పుడే పబ్లిక్ లో మనకి మైలేజ్ పెరుగుతుంది. అట్లానే బాస్, కారు వల్లే మన సైకిల్ డ్యామేజ్ అయిందని డంకా బజాయిస్తాను. చంద్రశేఖర్ పిచ్చి పిచ్చి మాటలతో రొచ్చలబడ్డామని ప్రజలను నమ్మేటట్టు చేద్దాం. ఆయనతో కలిసి గుంతలో పడ్డామని లోకం మొత్తం గుసగుసలాడేటట్టు చేద్దాం. ఇలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళి ఆ చంద్రశేఖర్ పార్టీని చెడు కూడా ఆడించేయాలి. ఓడిపోయినందుకు ఫీల్ అవుతున్నారా రావు సాబ్? లేదు సార్, గెలుపు దూరమైనందుకు ఫీల్ అవుతున్నా. నేను లేకపోయినా తెలంగాణ వాదం సజీవంగా ఉండాలని మహాకూటమితో కలిసిన, ఇప్పుడు అది అన్ని పార్టీల మేనిఫెస్టోలోకి వెళ్ళింది. నాకు తెలుసు రావు సాబ్, మీరేం చేసినా తెలంగాణ మంచి కోసమే చేస్తారని. కాకపోతే మీ ఆర్ద్రత ప్రజలకి అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. పర్వాలేదు సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం, నేను పోయే వరకు తెలంగాణ ఉద్యమ దీపాన్ని ఆరిపోనియను. శభాష రావు సార్, ఇప్పుడు మీరు పులిలా వెనకడుగు వేసి వెయిట్ చేయడం కాదు, సింహావలోకనం చేసుకుని సింహంలా ముందుకు దూకాలి. నా తెలంగాణ కళ మీతోనే సాకారం అయినది, ఇంకెవరి వల్ల కాదు. ఇన్నేండ్లు రాజకీయంగా పోరన్న, ఇక ఇప్పటి నుంచి ఉద్యమ సింహం లెక్క పోరాడతా సార్. ప్రభుత్వం పద్ధతిని బాలేదు సీఎం గారు, మా తెలంగాణకి అన్ని విధాలా అన్యాయం చేస్తుండ్రు, మా ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. అమరేంద్ర, తెలంగాణ పేరుతో ప్రజల్ని కేవలం రాజకీయంగా వాడుకుంటున్నారయ్యా. మీ ప్రాంతం పట్ల చిత్తశుద్ధి మీకు కదయ్యా, మాకుంది. ప్రజలకు మీ పట్ల నమ్మకం ఉంటే ఎన్ని సీట్లే పోటీ చేసింది మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లే గెలిచారు మీరు? పట్టుమని 10 సీట్లు కూడా గెలవా. అమరేంద్ర, తలెక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా నీకు? 50 సీట్లు 10 సీట్లు గెలిచినందుకు సిగ్గుపడాలయా నువ్వు? ఎప్పుడు అమరేంద్ర మీకు మీ నాయకుడికి బుద్ధి వచ్చేది? కూర్చో కూర్చో అమరేంద్ర, కూర్చో. రాజశేఖర్ గారి మరణం గురించి చాలా అనుమానాలు ఉన్నాయి, దాని గురించి అలా అన్ని మీరు ఊహించుకోవద్దు. ప్రశ్న అడిగే ముందు ఆచి తూచి చూచి అడగండి, అంతేగాని అనుమానాలు రాయకండి. సార్, సడన్ గా వచ్చిన సీఎం పోస్ట్ ని మీరు బరువుగా ఫీల్ అవుతున్నారు, బాధ్యతగా ఫీల్ అవుతున్నారు? బరువుతో కూడిన
బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. సార్, సెపరేట్ తెలంగాణ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆ విషయం ఎప్పుడు అప్రస్తుతం. జీవో నెంబర్ 14F మీద ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నట్లుగా స్వరాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ గారు సంచలన నిర్ణయం ప్రకటించారు. 14F కోసం చంద్రశేఖర్ దీక్ష. తెలంగాణలోని ఉద్యోగ అవకాశాలు బయట వాళ్లకు వెళ్లేలా చేస్తున్న 14F ని రద్దు చేయాలని చంద్రశేఖర్ డిమాండ్. చూసినారా, కేల్కత్తం దుకాణం అందని ఓ తెగ సంబరపడిపోయిండ్రు. ఇప్పుడేమైంది, మళ్ళా దుకాణం తెరిసిండు. నువ్వు ఆగరా భయ్, ఇది ఎట్లుందంటే సిగ్గు లేదా జీడిగింజ అంటే నల్లగున్న నాకేంది సిగ్గు అందంట. ఫైవ్ స్టార్ హోటల్ మూసేసి ఫ్రైడ్ రైస్ సెంటర్ పెట్టడం అంటే ఇదే. మనల్ని కాదనేలి ఒక్క బోర్లో పడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలనో అర్థం కాక 14F అయ్యడిని ఉప్పు అంటున్నాడు. మంచి చెప్పినావా, దీక్షలు చేసుడు మన వల్ల కాదా, గట్లని రాజ్యాంగం ఉన్నదాన్ని మారుస్తారా? ఎట్లా మారుస్తారు? అది మార్చాలన్నా చేయాలన్నా అధికారంలో ఉన్న మనసెందులోనే ఉంటది కదా. కాంతెందుకు గా దీక్ష చేయాలన్నా పర్మిషన్ మనం ఇయ్యాలి కదా. అవు ఇస్తామా? ఎట్లిస్తాం? ఇయ్యారా? ఇయ్యకపోతే ఈపు పగల కొట్టాలి. అదే నువ్వు చూస్తున్న సీరియల్ అత్తగారి ఈపు పగల కొడితే గా కొట్టేసిన పచ్చనారం తీసుకొస్తుంది. అప్పుడు అయ్యూరైన కాపురం సెట్ అవుతుంది. బాసారు గదే మీ చెల్లెల్తా ఫోన్ లో మాట్లాడుతానా? యూజ్లెస్ ఫెలో. వీడేం మాట్లాడినా మనకు మంచిగా సింక్ అవుతుంది. సింక్ అవుతుందని సిగ్గు లేకుండా నవ్వుతుండ్రు. అరే గిదేంది సార్, చంద్రశేఖర్ గారు మళ్ళా రాష్ట్రం గురించి ఎట్లా పోరాడతారా అని చూస్తుంటే సడన్ గా 14F ఏంది సార్? ఈయన డిమాండ్ చేస్తే వాళ్ళు పట్టించుకుంటారా చెప్పండి, నాకైతే అర్థమైతే లేదు. రావు సాబ్ 14F లేవనెత్తింది తన ఉనికి కోసం కాదు, తనకు దూరం అయిపోయిన పొలిటికల్ మైలేజ్ కోసం కూడా కాదు. నాకు తెలిసి ఆయన దాన్ని బ్రహ్మాస్త్రం మూలే ఎక్కుపెట్టింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సాధన కోసం. చూస్తా ఉండు, రావు సాబ్ అనుకున్నది సాధించే తీరుతాడు. సార్, దీక్ష చేయడంలో మీ ఉద్దేశం ఏంటో చెప్తారా? తెలంగాణ సాధన విషయంలో చేసిన అన్ని ప్రజాస్వామిక ప్రయత్నాలు విఫలమైన తర్వాత ఈ ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను. అటు దేశ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో చెప్పవలసిన పెద్దలందరికీ అన్ని విషయాలు చెప్పాం. అయినా కూడా ఈ ప్రభుత్వాల నుంచి సమస్యల పరిష్కారాల దిశగా కనీస ప్రయత్నం జరగలేదు. జరగకపోగా ఈరోజు బ్రిటిష్ రాజ్యం కంటే ఎక్కువ నియంతృత్వ విధానంతో 144 సెక్షన్లు పెట్టడం, సెక్షన్ 30 పెట్టడం, విపరీతమైన చెక్ పోస్టులు పెట్టడం, వేల సంఖ్యలో సాయుధ బలగాలను దించి ప్రజలను, నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే, అనుకున్న ప్రకారం నేను దీక్ష చేపట్టడానికి తెలంగాణలోని అన్ని వర్గాల ఆశస్సులతో ఈరోజు ఆమరణ దీక్ష కార్యక్రమానికి బయలుదేరుతా ఉన్నాను. మీడియా వారందరికీ నాదొక్కటే విజ్ఞప్తి, తెలంగాణలో నడిచేది స్వరాష్ట్ర ప్రజల ఉద్యమం. ఇది వ్యక్తుల ఉద్యమం కాదు, పార్టీల ఉద్యమం కాదు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజల పక్షాన మీడియా నిలబడాలని మీ అందరి దీవెన, మీ అందరి ఆశీస్సులు తెలంగాణ కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. బహుశా మీతో ఇంటరాక్ట్ కావడం ఇదే చివరిది కావచ్చు. మనం మళ్ళీ కలుస్తామనేదో నాకు తెలియదు. కత్తి పట్టకుండానే యుద్ధం చేయనికపోతున్నాను. రాష్ట్రం వచ్చుడో, నేను సచ్చుడో తేలిపోవాలా. జై తెలంగాణ. గాంధీ తరహాలో దీక్ష చేయడానికి బయలుదేరిన చంద్రశేఖర్ గారిని అల్గనూరు వద్ద పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగినాయి. ఖమ్మం సబ్ జైలు ముందు విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో కాకతీయ యూనివర్సిటీ, ఓయూ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. చంద్రశేఖర్ గారిని మెరుగైన వైద్యం కోసమని ఖమ్మం నుంచి నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. నిమ్స్ లో కూడా చంద్రశేఖర్ గారు ఒంటి పట్టుదలతో దీక్షను కొనసాగిస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణించిందని డాక్టర్లు ఆయనకు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ప్రయత్నించారు. కానీ
రాజేష్, నేను మనిషిని అనుకుంటున్నారా, యానిమల్ని అనుకుంటున్నారా? నా పర్మిషన్ లేకుండా నా బాడీలోకి ఫ్లూయిడ్స్ ఎక్కించాలని ప్రయత్నిస్తారా? హౌ డేర్ యూ? అది కాదు సార్, అంతా మీ మంచి కోసమే. ఎనఫ్. ఏది మంచో ఏది చెడో ఐ నో దట్. యూ కెన్ గో ఫ్రమ్ హియర్. సార్కి మీరైనా చెప్పండి, లేకపోతే చాలా కష్టం. సారీ టు సే దిస్. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు. మేమెంత ప్రయత్నించినా ట్రీట్మెంట్కి కూడా సహకరించట్లేదు. ఇలాగే ఉంటే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి పరిస్థితి చేయి దాటిపోతుంది. మిమ్స్ లో ట్రీట్మెంట్ కి సహకరించని చంద్రశేఖర్ గారు ఆరోగ్యం క్షీణిస్తున్న పట్టుబిడని స్వరాష్ట్ర సమితి అధ్యక్షుడు. గంట గంటకు క్షీణిస్తున్న చంద్రశేఖర్ గారి ఆరోగ్యం తీవ్ర ఆందోళనలో తెలంగాణ నేతలు, అభిమానులు. ఏ క్షణాన ఏం జరుగుద్దో అని డాక్టర్ల ఆందోళన. సార్, ఇలాగే దీక్ష కంటిన్యూ చేస్తే డాక్టర్లు మీ ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు. దీక్ష విరమిస్తే మంచిదేమో, ఒక్కసారి ఆలోచించండి సార్. పక్కనుండి నాలో పట్టుదల పెంచాల్సింది పోయి నాకు పిరికి మందు నూరిపోస్తున్నారా? అది కాదు రావు సార్, ఉద్యమానికి ప్రాణం పోశారు, ఇప్పుడు మీ ప్రాణం పోతే ఎట్లా? రాష్ట్రం ఈరోజు కాకపోతే ఏదో రోజు వస్తుంది, అప్పటిదాకా మీరుండటం ముఖ్యం కాదా చెప్పండి. నేనుండడం ముఖ్యం కాదు సార్, రాష్ట్రం రావడం ముఖ్యం. తెలంగాణ ఎప్పుడో కాదు, ఇప్పుడే రావాలి, వచ్చి తీరాలి. చంద్రశేఖర్ సావుతోటే రాష్ట్రం వస్తుందంటే నేను సావడానికైనా సిద్ధం. అట్లా కాకుండా రాష్ట్రం తేని పానం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, సస్తే తెలంగాణ తల్లికి మొదటి బిడ్డనై నేనే పుడతా.
పదము కలవగా తరము తరముకే పరుగు నేర్పగా జనము జనముగా ఉరకలెత్తగా కదిలి కదిలి జన సంద్రమవ్వగా ఎందుకొచ్చిండ్రు? మేము డాక్టర్లు ఎంత చెప్పినా సార్ వినకుండా మొండిగా దీక్ష చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగలేదు, బాగా నీరసించిపోయారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో డాక్టర్లు కూడా చెప్పలేమంటున్నారు. దయచేసి మీరు ఆయనకి ఎలాగైనా చెప్పి దీక్ష విరమింపజేసేటట్టు చూడండి, లేకపోతే మనకి దక్కటం చాలా కష్టం. ఆలోచించండి. ఆలోచించడానికి ఏం లేదు. ఆయన దీక్ష విరమించడం అనేది మీ చేతుల్లోనూ మా చేతుల్లోనూ లేదు. తెలంగాణ ప్రకటిస్తేనే ఆయన దీక్ష విరమిస్తారు. ఢిల్లీకి పోయి ఈ మాటే చెప్పండి. అది కాదు మేడం. చూడండి, మీరు మమ్మల్ని భయపెట్టాలని చూస్తే మీ ప్లాన్స్ మా దగ్గర వర్కౌట్ కావు. సార్ మీరైనా మా బాబు గురించి సరిగ్గా మీకు తెలియదు. ఆయన మాటిస్తే ప్రాణమే నడుస్తాడు కానీ మాట్లాడబడు. ఇంకా మీరు బయలుదేరు. ఓకే సార్. ఐఎమ్ సారీ మేడం, ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఆందోళనని ప్రజల ఆవేశాన్ని యాజ్ అ సీఎంగా కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. ఇక నిర్ణయం మీ చేతుల్లో ఉంది. కానీ ఏం చేసినా ఆచి తూచి చూచి అడిగేయాలి మేడం. ఓకే, మీరు రిజైన్ చేయండి. వాట్ యు సే మోహన్ జీ? మేడం ఆదేశంతో సీఎం పోస్టుకే పోషయ్య రాజీనామా, రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా కిరికెట్ రెడ్డి నియామకం. సార్ సర్ప్రైజ్ గా సీఎం అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మాకు కొంచెం చెప్తారా? మీకు సర్ప్రైజ్ ఏమో కానీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సార్ రాష్ట్రం ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా మీరు సీఎం అయ్యారు, అలాంటిది మీరు హ్యాపీగా హార్ట్ఫుల్ గా ఫీల్ అవుతున్నారా? Yes, no doubt at all. ఈ సిచ్యువేషన్ ని నేను బాగా హ్యాండిల్ చేయగలను. సార్ రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్ ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? చెప్పను, 15 రోజుల్లో పరిస్థితులన్నీ చక్కబడతాయి. అందరికీ థాంక్స్. నేను సెంట్రల్ మినిస్టర్ ఏకాంబ్రాన్ని మాట్లాడుతున్నాను. చంద్రశేఖర్ గారు ఎలా ఉన్నారు? ఆయనతో ఒకసారి మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్. రావు సాబ్, రావు సాబ్, ఏకాంబరం గారు లైన్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మీతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. సారీ సార్, నేను చాలా నీరసంగా ఉన్నా, మాట్లాడే శక్తి లేదు. దయశంకర్ సార్ తోటి మాట్లాడండి, అన్నీ ఆయనకి తెలుసు. చెప్పండి సార్. చంద్రశేఖర్ గారు దీక్ష విరమించాలంటే ఏం చేయాలి? ఆయనకేం కావాలో మీకు కూడా బాగా తెలుసు. బేషరతుగా తెలంగాణ ఇస్తేనే ఆయన దీక్ష విరమిస్తారు. వేరే ఆప్షన్ లేదా? సారీ సార్, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఇదే. సరే, మీ డిమాండ్స్ అన్ని రాసి మాకు ఫ్యాక్స్ చేయండి. వాటిని పరిశీలించిన తర్వాత ఓ గంటలో టీవీలో టెలికాస్ట్ చేస్తాం. అది వచ్చిన 6 గంటకి చంద్రశేఖర్ గారు దీక్ష విరమిస్తున్నట్టుగా న్యూస్ రావాలి. ఇట్స్ అవర్ కండిషన్.
Hello, tell me, sir. All are okay, but one thing we changed. Bill current assembly sessions lo impossible kabatti current ane padane teesesam. Okka nimisham, sir. Rao sir. ఏకాంబరం గారు లైన్లో ఉన్నారు. ఈ కరెంట్ సెషన్లో బిల్ పాస్ చేయలేరట. అట్లా కుదరదని చెప్పండి. ఈ అసెంబ్లీ సెషన్స్లోనే బిల్లు పెట్టాలి. రావు సార్, ఈ అసెంబ్లీ సెషన్స్ ఎట్లాగో అయిపోతున్నాయి. నెక్స్ట్ సెషన్లో తీర్మానం చేస్తామంటున్నారు కదా, ఇక వదిలేండి రావు సార్. ప్రకటించాక ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఇంత సాధించిన మీరు బతుకుండాలి. దయచేసి దీనికి మీరు ఒప్పుకోవాల్సింది. సరే. ఓకే సార్, యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. త్వరలోనే మీ రాష్ట్ర ప్రజలు శుభవార్తను వింటారు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఆఫ్టర్ ది మో కన్సల్టేషన్స్, I am making the statement on behalf of the government of India. The process of forming state will be initiated. An appropriate resolution would be made in the state assembly. We request the chief minister to withdraw the cases filed on or after November 29, 2009 against all the leaders, students and others associated present in the agitation. We are concerned about the health of Mr. Chandrasekhar. We request him to withdraw his fast immediately. We also appeal to all concerned, especially students, to withdraw their agitation and help restore normalcy. Thank you. అలా ఏకాంబరం గారు చేసిన తెలంగాణ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటినాయి. నిమ్స్ హాస్పిటల్లో చంద్రశేఖర్ గారు దీక్షను విరమించారు. చంద్రశేఖర్ గారి ఇంటి నుంచి స్వరాష్ట్ర భవన్ కి పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే సమైక్య లీడర్ తెలంగాణ నిర్ణయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. తెలంగాణను ఆపేటందుకు అందరూ రాజీనామాలు చేయాలని పార్టీలకు అతీతంగా మూకుమ్మడి నిర్ణయాన్ని తీసుకున్నారు. పేపర్లు, టీవీలలో ఆ న్యూస్ మార్మోగిపోయింది. చెప్పే జాగ్రత్తగా వినండి. ఆ తదనంతరం జరిగిన పరిణామాలకు తలొక్కి కేంద్ర ప్రభుత్వం నెల తిరక్క ముందే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వెనక్కి తీసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తెలంగాణ ప్రజలంతా ఒక్కసారిగా షాక్ గురైనరు. మైండ్ బ్లాక్ అవుతుందో వాడే సమైక్యవాది. మనం రాజీనామాలతో కొట్టిన దెబ్బకి కేంద్రం బ్యాక్ స్టెప్ వేసింది. తలుచుకుంటే మనము పదవులు త్యాగం చేయగలం, మనము పోరాటాలు ఉద్యమాలు చేయగలం. అయినా సమైక్య రాష్ట్రంలో ఉండడం వల్లే తెలంగాణ అభివృద్ధి చెందింది. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తెలంగాణలో వినాశనం తప్పదు. ఏంద్ర వాడు ఎగిరెగిరి మాట్లాడుతుంటే ఇంకా చూస్తారేంద్ర అచ్చల్. అయినా తెలంగాణ రాణిస్తామా? ఆరు నూరైనా కత్తి నూరైనా అడ్డం పడే తీరుతాం. స్వరాష్ట్ర కళ పగటి కలగానే మిగిలిపోయేలా చేద్దాం. నా మాటగా చెప్తున్నాను.
ఢిల్లీలో ఉన్నోళ్ళు తమ నిర్ణయాన్ని ఎనుకకు తీసుకున్నారు కదా అని మనం వెనక ముందు ఆలోచించకుండా ఆవేశపడితే హింసతో ఉద్యమం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. అట్లా జరిగితే మనం సాధించేది ఏముండదు. 1969లో జరిగిందే మళ్ళా రిపీట్ అవుతుంది. అట్లయితే ఎట్లా ఊకోవాలి సార్? మా రక్తం ఉడుకుతోంది. మన రక్తం ఉడుకుతుంది కదా అని దుడుకుతనంతో దూకితే అసాంఘిక శక్తులు మనలో జ్వరపడి ఉద్యమం ఊపిరి తీస్తాయి. మీలాగా ఆవేశం నాకు లేదనా? కానీ నేను ఒగ్గినా తగ్గినా ఉద్యమం బలహీన పడకూడదనే. వాళ్ళు మన ఎమోషన్స్తో ఆడుకుంటుండ్రు. మనం రెచ్చిపోతే ఈ ఆటలు వాళ్ళే గెలుస్తారు. మన అందరి నరనరాల్లో ఉన్న ఆవేశాన్ని అణుచుకొని ఆలోచనలతో ముందుకు పోదాం. మీరంతా ఏ తల్లులు కన్న బిడ్డలు, తెలంగాణ విముక్తి కోసం ఇంత పోరు చేస్తుండ్రు. కానీ ఒక్కటి, ఉద్యమం త్యాగం కోరితే ఆ త్యాగాన్ని నేనైతా, ఉద్యమం బలి కోరితే ఆ బలిని నేనైతా. మీరంతా మంచిగుండాలి. మరి మేము ఎట్లా ముందుకు పోవాలి సార్? చూస్తా చూస్తా సైలెంట్గా ఉండలేం కదా. సైలెంట్గా ఎవరుండమన్నారు? సైనికుల వలె ఒక వ్యూహంతో ముందుకు పోవాలి. తెలంగాణలో ఉన్న గ్రూపులన్నిటినీ ఒక్క తాటిపైకి తెచ్చి జేఏసీని ఏర్పాటు చేసుకుందాం. ఆ జేఏసీకి ఇగో ఈ ప్రొఫెసర్ కొండలరామ్ని చైర్మన్గా నియమించుకుందాం. ఈయన మీ సైన్యానికి సైన్యాధిపతి లెక్క. ఈరోజు నుంచి మీరు ఈయన ఆధ్వర్యంలోనే ముందుకు పోవాలి. తెలంగాణ వచ్చే వరకు మడమ తిప్పొద్దు, దారి తప్పొద్దు. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! ఢిల్లీ నుంచి ఏకాంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపేస్తున్నాము అని చెప్పేసరికి చంద్రశేఖర్కి బొమ్మ బొరుసు రెండు ఒకేసారి కనిపించుంటాయి. ఒక చంద్రశేఖర్కే కాదు, సంబరాలు జరుపుకున్న ప్రతి ఒక్కరికి చుక్కలు కనిపించాయి. ఇంకా చూపెట్టాలి చుక్కలు, చూపెడదాం. కానీ సార్, చంద్రశేఖర్ జేఏసీ ఏర్పాటు చేశాడు, మనం దాని గురించి ఆలోచించాలి. అవునవును, చాలా జాగ్రత్తగా ఉండాలి. చంద్రశేఖర్ ఎలాగైనా తిరిగేస్తాడు. ఏంటి తిరిగేసేది పెనం మీద దోశ? అంత సీన్ లేదు అక్కడ. ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు అంతే. చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీకి జాయింట్లు ఊడిపోయాయి. ఇక జేఏసీ పెట్టినా ఆర్ఏసీ పెట్టినా తెలంగాణ వచ్చేది లేదు, చచ్చేది లేదు. సర్లేండి, చూడండి అశోక్ బాబు, మిమ్మల్ని ఎందుకు పిలిపించినానంటే ఉద్యోగస్తులందరినీ ఒక తాటిపైకి తెచ్చి మీరు జేఏసీని యాక్టివేట్ చేసి అధిక సంఖ్యలో సభలు సమావేశాలు నిర్వహించాలి. మన సమైక్యాంధ్ర నినాదం ఢిల్లీని షేక్ చేయాలి. షేక్ చేస్తాం. సరే సార్, సభలు సమావేశాలు జరిపించాలంటే బోల్ డబ్బు కావాలి కదా. మీకు 15 కోట్లు ఇస్తా. సరిపోదు సార్. సరే, ఇంకో 15 కోట్లు ఇస్తా. ఇంకో మాట చెప్పండి సార్. ఫైనల్గా ఇంకో 15 కోట్లు ఇస్తా, తీసుకోండి. ఇది ఫిక్స్. ఓకే సార్. సింపుల్గా ఓకే అంటే కుదరదు. ఆలజడి సృష్టించాలి, గడగడలాడించాలి, ఆ చంద్రశేఖర్కి చెమటలు పట్టించాలి. సత్యదాకా ఉండు బిడ్డ పెళ్లి చేస్తా అన్నట్టు పైన ఢిల్లీలో ఉన్నోళ్ళు సీదా రాష్ట్రానియ్యరు, మనల్ని సావనియ్యరు. కమిటీల మీద కమిటీలతోని మన రాష్ట్రానికి శని తెప్పితే పని జరగదు. అట్లని మనం సైలెంట్గా ఉంటే మన రాష్ట్రాన్ని అటకెక్కిస్తారు. అందుకని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పోరాటాన్ని కార్యక్రమాల్ని ఆపొద్దు. ఒడిసేదాకా గుడిసె కప్పినట్టు తెలంగాణ వచ్చేదాకా ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇటు సైడ్ నుంచి చంద్రశేఖర్ గారు ఉద్యమాన్ని ఉధృతం చేసిండ్రు. కేంద్రం తెలంగాణ కోసం శ్రీవిష్ణు కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. కానీ సింతమణి కంతమణి సూడమణి భామమణి ఏంది గోలా, నేను పుట్టింది సిరిల బంగారం గనిల దిగదిగల సొగుసున దొంగర సతమిరు వస్తుంటే సుడిల సింగారి సిగల దగదగల ముడుదెన్ను పసటోళ్ళు నా పరువం పరువల్ల పాలు పుత్తరు
ఏంటా బానే ఉన్నావుగా సరేగానే నాతో వేటి మా ఊళ్ళో మా గాని రసిత్తనే పిల్లో నిలిప్పు నాలిప్పు లాకెత్తావా అది నాకు తెలుసులేగని నువ్వు జరగా నేను చేసే దండాల్లో వాటా ఇస్తేనే పిల్లు నీటంతో నీ సైతు చూపిస్తావా ఇంకా అర్థం కాలేదా? నేను బతకడానికి ఆడతా కానీ బతుకులతో ఆడ. నా పేరు మధురవీణ, నాది తెలంగాణ. మా రాష్ట్రం మాకిచ్చేతే అంతే చాలు. సార్, శ్రీవిష్ణు కమిటీ ఇచ్చిన నివేదిక మీద మీ డిసిషన్ ఏంటి? ఇప్పుడే కదా రిపోర్ట్ సబ్మిట్ చేశారు, అప్పుడే డిసిషన్. అసలు ఇందులో ఏముందో చూడాలి కదా. ఒకవేళ కమిటీ రాష్ట్రం ఇవ్వద్దని చెప్తే ఇవ్వరా? ప్లీజ్ ఇమాజినేషన్స్ వద్దు. తెలంగాణ ఏర్పాటుకు ఫేవర్ గా డెసిషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? నాట్ ఓన్లీ ది స్టేట్ ఫార్మేషన్, అందరికీ ఫేవరబుల్ గా డెసిషన్ వస్తుంది. థ్యాంక్ యూ. మా తెలంగాణ ఇష్యూ మీద కేంద్రం ఏర్పాటు చేస్తున్న 5 సభ్యుల కమిటీ పాండవుల్లా 10 పరిశోధన చేసి ఇచ్చిన నివేదిక. ఏందండి ఇది? తెలంగాణ ఇయ్యాలన వద్దని సూటుగా చెప్పకుండా రాష్ట్రాన్ని యథావిధిగానే కొనసాగించాలి, రాయలసీమతో కలిపి ఇయ్యాలి, తెలంగాణని ఇచ్చి హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. ఈ ఆప్షన్ లేదండి. పైగా తెలంగాణ ఇస్తే మావోయిస్ట్ సమస్య పెరుగుతుందా? అంటే రాష్ట్రంలో ఇప్పుడు మావోయిస్ట్ సమస్య లేదా? అన్నలంతా అడుగులు వదిలేసి జనంలో కలిసిపోయిడ్రా? ఏ మొంక అంటే ఏ లొంక అన్నట్టు ఈ డొంక తెలుగు సమస్యలు, డొంక తెలుగు పరిష్కారాలు మాకు పనికిరావు. ఈ శ్రీవిష్ణు కమిటీ ఏదో మాయ చేయాలని బాగానే చూసింది, కానీ మీ మాయలు మంత్రాలు మాగాడ పనిచేయవు. హైదరాబాద్ తోటి కలిపి 10 తెలంగాణ బరాబరు మాకు ఇయ్యాలి, లేకపోతే ఎవరిని వదలం, బరబర పండకేసి రాస్తాం. ఇది నివేదిక కాదు, తప్పుల తడక. ఈ శ్రీవిష్ణు కమిటీ ఇచ్చిన నివేదికకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా 48 గంటల బంద్కు
పిలుపునిస్తున్నా. శ్రీ విష్ణు కమిటీ ఇచ్చిన నివేదికకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా 48 గంటల బంద్కు పిలుపునిచ్చిన చంద్రశేఖర్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన రవాణా వ్యవస్థ, స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్న జనజీవనం, సకల జనుల సమ్మెతో తమ సత్తా చాటుతున్న తెలంగాణ ప్రజానికి, కార్మిక కర్షక ఉద్యోగ విద్యార్థి వర్గాలతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలు బంద్లో పాల్గొంటూ బంద్ని జయప్రదం చేస్తున్నాయి. తెలంగాణ మొత్తం ఉద్యమ ప్రకంపనలతో అట్టుడుకుతోంది. రకరకాల పద్ధతుల్లో నిరసనలు చేస్తూ ఉద్యమకారులు తమ ఆవేదనను తెలియజేస్తున్నారు. చంద్రశేఖర్ గారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ఉద్యమం ఏ మలుపు తీసుకుంటుందో అని అందరిలో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. అతి త్వరలో హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి మన పవరేంటో గట్టిగా తెలియజేయాలి. సభ ఇక్కడ ఎందుకు సార్ రిస్క్? ఏ విజయవాడలోనూ తిరుపతిలోనూ పెడదాం. లేదు లేదు, ఇక్కడ పెడితేనే సమైక్యం సీరియస్నెస్ తెలుస్తుంది, తెలంగాణ వీక్ అవుతుంది. ఓకే సార్, మీ ఇష్టం. కానీ పోలీస్ పర్మిషన్ అది నేనున్నాను కదండి. డోంట్ వరీ, 15 నిమిషాల్లో పర్మిషన్ వచ్చేస్తుంది. హైదరాబాద్ లో సమైక్య ఉద్యోగులు బహిరంగ సభ పెట్టుకుంటారంట, బేషరతుగా పర్మిషన్ ఇచ్చేయండి. సారీ సార్, ఇట్స్ వెరీ రిస్క్, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఏం క్రియేట్ కాదులే డీజీపీ, ఆ మాత్రం నాకు తెలియదా చెప్పు. అది కాదు సార్. మాట్లాడకు, ఇట్స్ మై ఆర్డర్, దట్స్ ఆల్. పర్మిషన్ వచ్చేసింది, ఇక మీరు విజృంభించండి. తప్పకుండా సార్. అలా ఈసారి హైదరాబాద్ లోనే పెద్ద కుతంత్రానికి తెరలేపినరు. ఎల్బీ స్టేడియంలో సమైక్య రాష్ట్ర సభ పెట్టి తీవ్ర ఉద్రిక్తతలు రాజేసిండ్రు. గా మీటింగ్ల గజాల వ్యాసు డబ్బు కొట్టిండు, దివ్యారానక్క డబ్బ కొట్టింది, సోకుల బాబు సినిమా డైలాగులు కొట్టిండు. ఆ సభకొచ్చినోళ్ళంతా కలిసి మా కానిస్టేబుల్ మీద మూకుమ్మడి దాడి చేసిండ్రు. అయినా సరే మా వాడు కథన రంగంలో కొదమసింహం లెక్క పోరాడిండు. గది తెలంగాణ పవన్. ఇలా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఢిల్లీల కేంద్ర వర్కింగ్ కమిటీ రాష్ట్ర ఏర్పాటుపైన విస్తృతంగా చర్చించి తెలంగాణ ఇయ్యాలని నిర్ణయించింది. కానీ మీ పార్టీ వర్కింగ్ కమిటీలో మీ అధిష్టానం తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది కదా, దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? నో కామెంట్స్. మీరు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారా? లేదు. అంటే సమర్థిస్తున్నారా? లేదు. అది కాదు సార్, మీరు చూడండి, మ్యాచ్ అప్పుడే అయిపోలేదు, ఇంకా లాస్ట్ బాల్ ఉంది, 15 సెకండ్లో ఏమైనా జరగచ్చు. Wait and watch. మీ కొంత ఏంటి సార్ అదోలా ఉందంటే, ఇవే నా చివరి మాటలు కావు కదా అన్నారు. కానీ తెల్లారేసరికల్లా ఇలా ఇన్నాళ్ళు ఒంటరిగా బతికిన మీరు తెలంగాణ వచ్చే వరకు మాతో కలిసి బతుకుంటే ఎంత బాగుండేది సార్. అలలు లేని సముద్రాన్నైనా చూడొచ్చు, కానీ రేపటి నుంచి మీరు లేని రాష్ట్రాన్ని చూసేది ఎట్లా సార్? ఒక్కటి మాత్రం మరవం, మీ దీపం ఆరిపోయి ఉండొచ్చు కానీ మీ ఆశయాలు మాత్రం రాష్ట్ర ప్రజల గుండెల్లో అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటాయి, వెలుగుతూనే ఉంటాయి సార్. చూస్తున్నా తెలంగాణ వచ్చేటట్టే కనిపిస్తోంది, దీనికి మీరేమంటారు? నేనైతే వచ్చేటట్టు కనిపించడం లేదు అంటాను సార్. అదేంటి సార్, మీ అధిష్టానమే కదా తెలంగాణ ఇవ్వాలని వర్కింగ్ కమిటీలో నిర్ణయించింది. అధిష్టానం నిర్ణయిస్తే సరిపోతుందా? పైన దేవుడు కూడా నిర్ణయించాలి కదా. మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు. షట్ అప్, నేను భ్రమలో లేను, వాస్తవంలో ఉన్నాను. ఒక్క మాట చెప్తున్నాను, వినండి. నాకు తెలిసి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఏర్పడదు. ఒకవేళ ఏర్పడితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. చింత తచ్చిన పులుపు చావదన్నట్టు
తెలంగాణ మీద సవాళ్లు విసరడం ఆపలేదు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు జగడపాటి పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును ఆపే విఫల ప్రయత్నం చేసింది. చివరికి కంగు తిన్నాడు. ఆ తర్వాత రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లు మూజువాని ఓటుతో పాస్ అయింది. తెలంగాణ అంతటా ఆనంద భాష్పాలు నేలను తాకిన వేళ, మధుర క్షణాలు మనసును తాకిన వేళ, ఉప్పొంగే ఉత్సాహం నింగిరి తాకిన వేళ. తరతరాల చరితను చెరిపావా, నర నరాణ రణ ధనులొడి పావా, తల దళాల గలమై నిలిచావా, తొలి పొద్దై పొడిచావా. ఆకలి మంటల ఎరుపుగని మా బతుకున కోసల అరుపులి నిచ్చిన జాగృత ఉద్యమ సింగము వై పోరాటం సలిపావా. ఆకలి మంటల ఎరుపుగని మా బతుకున కోసల అరుపులి నిచ్చిన జాగృత ఉద్యమ సింగము వై పోరాటం సలిపావా. తకు పాటలు వేసిన మా నేత జయో అధినేత, మరువదులే ఈ జనత, ఈ పోరు గట్టకే నీవే జాతిరా. మోగించావు శత్రు గజ గజానికేలా, మృత్యునే ఎదిరించావు. దిక్కులు గడగడలాడేలా సమర భేరి మోగించావు, శత్రు గజ గజవణికేలా, మృత్యునే ఎదిరించావు. సకల జనులకు నాయకుడై సంగ్రామం జరిపించావు, సడక బంధుల బంధుకై సామాన్యులను రగిలించావు. కుట్రల కుంపటి కూల్చావు, జిత్తుల నక్కల చీల్చావు, పోరాట భూమి ఆరాటం తీర్చి స్వరాష్ట్రం తెచ్చావు. జయో జననేత, మాచావే మా కలరాత, మా భవితకు పాటలు వేసిన మా నేత. జయో అధినేత, మరువదులే ఈ పోరు గట్టకే నీవే జాతిరా. పేదల పెన్నిదై రైతుకు బంధువై, రైతు బిడ్డే నిలవంగా, రేపటి చంద్రుడై యువతకు బంధమై, రక్ష బంధువే కదలంగా. మా పూరి గుడిసెలిక
నమస్తే సార్. ప్రొఫెసర్ గారు తను కన్న తెలంగాణ కల సాకారం అయ్యాక ఈ లెటర్ మీకు ఇమ్మన్నారు. ఉంటాను సార్. కంగ్రాచులేషన్స్, మీరు తెలంగాణ సాధిస్తారని నాకు ముందే తెలుసు. మీ మీద, మీ పట్టుదల మీద నాకంత నమ్మకం. నా తుది శ్వాస ముందు ఇవే నా చివరి మాటలు కావన్నాను. దానికి మీరు అర్థం అడిగారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తెలంగాణలో ఉద్యమాలు జరగని దశాబ్దమే లేదు. అసలు ఉద్యమం ఎప్పుడూ ఆగిపోలేదు. కానీ తెలంగాణ కోసం మీరు చేసిన ఉద్యమమే చివరిదై ఉండాలని మీరు చేశారు. కానీ తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని, దళితుడిని సీఎం చేస్తానని మీరు చేసిన ప్రకటనలు నాకు ఆందోళన కలిగించాయి. మీ వల్ల సాకారమైన నా కళ సుదీర్ఘంగా సుభిక్షంగా ఉండాలంటే అధికారం మీదై ఉండాలి. అలా జరగాలంటే మీరు మాట తప్పిన మనిషిలా మిగిలిపోవాలి. అది మీకు చాలా కష్టం. కానీ నాకు తెలుసు, ఈ రాష్ట్ర బాగు కోసం మీరు అది కూడా నవ్వుతూ స్వీకరిస్తారని ఆశిస్తున్నాం. అయినా మీకు మనసు అంగీకరించకపోవచ్చు. మనందరికీ బాగా తెలిసిన ఒక మాట గుర్తు చేస్తున్నాం. స్వాతంత్రం సాధించిన గాంధీజీ పదవి వద్దని మహాత్ముడయ్యాడు. అలా కాదని, ఆయన నాయకుడై ఈ దేశ పాలనకు ఒక మార్గం చూపించుంటే దేశం ఎలాగుండేదో ఆలోచించండి. మన తెలంగాణ గురించి కూడా అలాగ ఆలోచించే అవకాశం ఏ ఒక్కరికి ఇవ్వకండి. నా ఈ యొక్క మాటని గౌరవించి తెలంగాణని బంగారు తెలంగాణగా చేసి దశ దిశ మీరొక్కరు మాత్రమే చూపగలరని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలా ప్రొఫెసర్ గారి ఉత్తరంతో ఆలోచనలో పడిన చంద్రశేఖర్ గారు పార్టీ విలీన నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఆ తదనంతరం ఎన్ని విమర్శలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొన్నారు. అలా 2014లో ప్రజల ఆశీర్వాదంతో చంద్రశేఖర్ గారు తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పరిపాలన మొదలుపెట్టారు. ఇప్పుడు మా నిధులు మాకున్నాయి, మా నియామకాలు మాకున్నాయి, మా నీళ్లు మాకున్నాయి. అది సార్ జరిగింది. వావ్, వాట్ ఆన్ అమేజింగ్ పర్సనాలిటీ హి ఇస్. థాంక్యూ. ఇట్ ఇస్ సచ్ ఎ గ్రేట్ లాంగ్ ఫైట్. యా, రియల్లీ వి ఇన్స్పైర్డ్ విత్ హిమ్. థాంక్యూ. వెల్కమ్. థాంక్యూ. ఇట్స్ మై ప్లెజర్ టు హియర్ వెరీ మచ్. అవ్వా, నీ పొలం మొత్తం నీళ్ళలో మునిగిందంట కదా, బాధైతలే. 30 ఏండ్ల నుంచి మా ఊరోళ్ళ కళ్ళల్లా నీళ్లున్నాయి, గాని మా పొలంలో నీళ్లు లేవు బిడ్డ. మా కోసం పోరాటం చేసి నీళ్లు తీసుకొచ్చి మా కన్నీళ్ళు ఆపినాం. ఊళ్ళో 100 మందికి మంచి జరుగుతున్నప్పుడు నా ఒక్కదానికి బాధ అయితే ఏంది బిడ్డ, గది నేను సంతోషంగా భరిస్తా. అన్నీ కోల్పోయి ఎట్లా బతుకుతావమ్మా, దిగులైతలేదా? రాష్ట్రానికే పెద్ద కొడుకులాగా నువ్వుండగా గా దిగులు నాకెందుకు బిడ్డ? జంట చూడే చిన్న పెద్ద తేడా లేదే, అందరూ చేసే
పేరు కొమ్మన్నారే. మూడు ముళ్ళ బంధం తోడా, కొంగు ముళ్ళు కట్టిన మేడ, ఏడేడు జన్మలతోడై అవుతున్నదే. పుట్టి నిండి గారాల పట్టి, మెట్టి నిండ ఎన్నెల గుట్టి, ఉన్న మీ పుక్కడిలాగా ఎలిగేనులే. మిత్రులంతా మెచ్చినారే.